జీవాధిపతి ఆయనే జీవిత
Thank you.
నా దేవ నీవు నన్ను ఎలా విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వెనక నీ వేళ దూరముగా ఉన్నావు. నీవు ఇశ్రాయేలు చేత స్తోత్రముల మీద ఆశీనుడవై ఉన్నావు.
వారు నీకు మొరపెట్టి విడుదల ఉందిరి, నీ ఎంత నమ్మిక నుంచి సిగ్గుపడకపోయింది. నన్ను చూచు వారందరూ పెదవులు విరిచి కళ్ళ ఆడించు నన్ను అపహసించుచున్నారు. గర్భము నుండి నన్ను తీసిన వాడు నీవే కదా, నేను నా తల్లి యొక్క స్తన్యపానము చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి. శ్రమ వచ్చి ఉన్నది, సహాయం చేయవాడు ఎవడో లేడు, నాకు దూరంగా ఉండకము. చూచును గర్జించునుండు, సింహము వల్ల వారు నోళ్ళు తెరుచుచున్నారు. నా బలము ఎండిపోయి చిన్న పెంకు వలే ఆయను నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది. నీవు నన్ను ప్రేతల భూమిలో పడివేసి ఉన్నావు. నా ఎముకలన్నీ నేను లెక్కింపగలను, వారు నిదానించుచు నన్ను తేల్చుచున్నారు. దూరముగా ఉండకము, నా బలమా త్వరపడి నాకు సహాయం చేయము. సింహపు నోటి నుండి నన్ను రక్షింపము, గురుపోతల కొమ్ములలో నుండి నన్ను రక్షించి నా కృతమిచ్చి ఉన్నావు. యెహోవా యందు భయభక్తి గల వరలారా, ఆయనను స్తుతించుడి. యాకోబు వంశస్థులారా, మీరందరూ ఆయన ఘనపరచుడి. ఇశ్రాయేలు వంశస్థులారా, మీరందరూ ఆయనకు భయపడుడి. మహాసమాజంలో నిన్ను కూర్చుని కీర్తన పాడగను, ఆయన ఎందు భయపక్తులు గల వారి ఎదుట నా మృతుపరులను చెల్లించదును. భూతికంతములు నివాసాలందరూ జ్ఞాపకం చేసుకుని యెహోవ తట్టు తిరిగెదరు. అన్ని జనుల వంశస్థులందరూ నీ సన్నిధిని నమస్కారం చేసేదారు. మీద వర్తిల్లుచున్న వారందరూ అన్నపానములు పుచ్చుకొనుచు నమస్కారం చేసెదరు. తమ ప్రాణము కాపాడుకునలేక మంటిపాలగుదురు. వారందరూ ఆయన సన్నిధిని మోకరించెదరు. చెప్పండి, వారు వచ్చి ఆయన దీని చేసిన కుటుంబ ప్రజలకు తెలియచేస్తూ ఆయన నీతిని వారిని ప్రచురించారు. పశుభాగం తీర్చాక చేస్తున్నామండి. స్తుతి 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 హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం తండ్రనా, గొప్ప దేవుడా, మంచి దేవుడా, సర్వోన్నతమైన దేవుడా, మీకు ఎలా తెలుసుకున్నాయినా ఎక్కడైతే ముగ్గురు కూడినారా మధ్యలో మీ ఉంటామని సృష్టించిన దేవుడా మీకు నాయనా. మా శరీరం మా అంట మా కోట మా శైలి దేవుడా మీకు మీకు ఎలా తెలుసుకున్నాయినా. వాటిని ధ్యానించుకున్నాయినా, మాతో స్పష్టంగా మాట్లాడినైనా, సూటిగా మాట్లాడినైనా, నేను మనం ఈ తప్పులంటే ఆ తప్పులను సరితీర్చిదట్టుగా మాకు సహాయించినైనా చూపించినైనా వచ్చిన ప్రాంతం అంగీకరించమని ఏ శక్తి పరిశుద్ధనామని అడిగించున్నాం తండ్రి. గట్టిగా హ్యాపీగా ఉంటే హలే గట్టి చెప్పండి. హల్లెలూయా. ఓకే, గుడ్. ఇంకో ప్రశ్న, మూడు నెలల నుంచి మనకి ఏముంది? మే, జూన్, జూలై. ఏంటిది? కర్ఫ్యూ కదా, లాక్డౌన్. ఓకే,
లాక్డౌన్ కదా ఈ లాక్డౌన్ లో దేవుడు నాకు సహాయం చేయలేదు అన్న వాక్ చేసేస్తండి ఎవరు ఉండరు కదా ప్రతి ఒక్క విషయంలో దేవుడు ఏం చేస్తాడు అద్భుతకాలం చేస్తూనే వచ్చాడు కదా ఈ మూడు నెలలో ఎంతమంది చెడిపోయారు చాలా మంది ఇచ్చారు మా మావయ్య నాకు తెలిసిన మా తాత అందరూ చెడిపోయారు కానీ నేను బ్రతికున్నాం అంటే కేవలం ఆయన ఒక కృప కదా మన దేవుడిని ఇప్పుడు అనుమానించుకోవద్దు కొంతమంది ఎలా ఉంటారు కాల్ చేసావు కదయ్యా ఇల్లు చేసావు కదయ్యా నా పక్కన ఫ్రెండ్ చేసాక నాకెందుకు చేయలేదు చాలా ఏం చేస్తారు దేవుడిని అనుమానిస్తారు తిట్టుకుంటారు చి ఏంటి నా బ్రతికి ఎలాగైపోయింది ఇప్పుడు ఎలాగైనా అని బాధపడతారు ఎందుకంటే దేవుడే మనం పిలుచుకున్నాడు కదా మనలే పిలుచుకున్నాడు మన దగ్గరికి అయ్యా అయ్యా నన్ను రక్షించిన అయ్యా అని చెప్పలే మనలే ఆయన దేవుడే సర్వాధికారమైన దేవుడే ఎందుకు వచ్చి మరీ గర్భంలో పుట్టి 33.5 సంవత్సరాలు బ్రతికి మన కోసం సిలువల యాగమే తిరిగి ఎవరి కోసం నేర్చాడు మన కోసం నేర్చాడు ఎందుకు ఆ యొక్క నరకం నుంచి నరక అంధకారమైన సంబంధించిన మనల్ని రక్షించడానికి మనం ఏం చేశాడు ఆయన సిలువలో చనిపోయాడు ఇదంతా ఎవరి కోసం మన కోసమే కదా మనం ఇప్పుడు దేవుని స్తుతించాలి ఈ యొక్క కీర్తనలు ఎందుకంటే మనం ఎందుకు స్తుతించాలి దేనికి స్తుతించాలి ఎవరు స్తుతించాలి ఎప్పుడు స్తుతించాలి ఎక్కడ స్తుతించాలి అనేది ఈ కీర్తనలో ఉంటుంది మీరు జాగ్రత్త అంటే చాలా మీకు తెలుస్తుందన్నమాట అయితే ఇక్కడ దావీదుకి చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి ఇంకో ఏంటి ప్రాబ్లమ్స్ తన సొంత ప్రజల నుంచే నిందలు వస్తున్నాయి అయ్యో నా పరిస్థితి ఎలాగైతుంది ప్రాబ్లం చేస్తున్నాను కదా నా ఆత్మ నేను మొర పెడుతున్నాను నేను ఆత్మ చేస్తాను నేను ఏడుస్తాను దేవుడు సరిగ్గా నేను మొర పెడతాను నాకు ప్రార్థన ఇవ్వట్లేదు దేవుడు ఇప్పటివరకు నన్ను సాయం చేశాడు కదా నా ఇప్పటి నుంచి నాకు నన్ను పట్టించుకుంటది ఏంటని చూస్తాను చూడండి మీరు ఒకటి వచ్చిన చూసి నా దేవ నీవు నన్ను ఎలా విడనాడితివి నీవు నన్ను ఎలా విడనాడితివి నన్ను రక్షింపక నా ఆత్మతో నేను వినినా వెనక నీ వేళ దూరంగా ఉన్నావు ఈ యొక్క 22 వచనంలో చూస్తే యేసుక్రీస్తు కోసం చెప్తున్న ప్రవచన ఏంటంటే ప్రాఫెసీ ఆయన గురించి చాలా మంది ప్రాఫెసీ చెప్తారు ఎక్కువ యెషయా గ్రంథంలో మనం చూస్తాం ఆయన గురించి ఎక్కువ ప్రవచనలు ఉంటాయి అన్నమాట దేవుడు వస్తాడు మరింట్లో గర్భులు పుడతాడు చనిపోతాడు ప్రతి తిరిగి వేస్తాడని ప్రవచనను చూస్తున్నమాట అయితే ఇక్కడ దావీదు పరిస్థితి కూడా అలాగే ఉంది ఏంటంటే నా దేవ నీవు నన్ను ఎలా విడనాడితివి దేవ అసలు నన్ను ఎందుకు నన్ను పట్టించుకోవటం నేను చాలా బాధలో ఉన్నాను ఆయన నాకు ఎందుకు సహాయం చేయట్లేదు ప్లీజ్ నాకు సహాయం చేయలేవు ఏంటి అలాగా బాధపడుతుంటు దుఃఖంతో చూడండి మీరు యేసుక్రీస్తు టైం ఉన్నప్పుడు అక్కడ సిలువలో వెళ్ళినప్పుడు గట్టిగా వచ్చింది ఏలీ నామ సభక్తని అంటే అప్పటి దేవుడు యెహోవా దేవుడు తండ్రి యేసుక్రీస్తు ఉన్న అప్పుడుకున్నాడు వెంటనే విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అంటే ఆ టైంలో యేసుక్రీస్తు ఎలా ఉంటుంది వాట్ అసలు ఏంటి దేవుడు నాకు తండ్రికి నాకు రిలేషన్షిప్ కలిగి ఉన్నాం అసలు ఈ విషయం రిలేషన్షిప్ ఎలా కట్ అవుతుందని చాలా బాధపడిపోతుందన్నమాట అది ఇక్కడ నన్ను రక్షింపక నాటకం వెనక నీ వేల దూరంగా ఉన్నావు అని ఇక్కడ చెప్తున్నాడు 2వ వచనంలో నా దేవ పగలు నేను మొరపెట్టుచున్నాను రాత్రి వేళ నేను మౌనముగా ఉండటం లేదు ఆయన నీవు నాకు ఉత్తరమీయకున్నావు ఇక్కడ మనకి జ్ఞాపకం చేసుకోవాల్సిన ఒక విషయం ఉంటుంది ఏంటంటే ఇక్కడ మనకి జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం దేవుడి పట్ల మనం పేషెన్స్ కలిగి ఉండాలి అంటే ఆయన ఆన్సర్ కోసం మనం ఎదురు చూసేలాగా మనం ఉండాలని ఇక్కడ తెలియజేస్తాం ఇక్కడ ఏమంటాడంటే నా దేవ పగలు నేను మొరపెట్టుచున్నాను రాత్రి వేళ నేను మౌనముగా ఉండటలేదు ఆయన నీవు నా కుత్రం ఇవ్వకున్నావు ఎందుకంటే ఇక్కడ దేవుడా నాకు నేను నైట్ కొడుకోవట్లేదు మార్నింగ్ కొడుకోవట్లేదు అసలు నాకు నిద్ర ఉండట్లేదు నువ్వు నాకు జవాబు ఇచ్చే వరకు నేను
నేను నీ కోసం ఎదురు చూసినాను ఆయన అని తను ప్రార్థన చేస్తూ మనం కూడా ఆయన కోసం ఎదురు చూచే వారిలాగా మనం ఉండాలి. ఓపికతో సహనంతో మనం ఎప్పుడైనా మనకి చిన్న బాధలను అనుకోండి వెంటనే మన చుట్టుపక్కల వాళ్ళు చెప్పకండి. వెంటనే మోకరించి ఏం చేయాలంటే దేవుని సన్నిధి కూర్చుని దేవుడా నేను ఈ ప్రాబ్లం ఉన్నాను నాకు సహాయం చేయి. మనకి ఏంటంటే మనకి ప్రార్థన చేసే ఇన్స్టాంట్ వచ్చే కదా మనం ప్రార్థన చేసే వెంటనే దేవుడా నాకు ఇది చేయాలంటే వెంటనే చేసేది కానీ అది కాదు. మనం దేవుడు ఒకసారి ఎందుకు మౌనం ఉంటాడంటే మనకి నిజమైన విశ్వాసం ఉందా, దేవుడి పట్ల మనకి నిజమైన నమ్మకం ఉందా అని టెస్ట్ చేస్తాడు. ఆ టెస్ట్ చేసేందుకు మనం ఏం చేయాలి, దేవుని ఆన్సర్ కోసం మనం ఎదురు చూడాలి. ఎదురు చూస్తే దేవుడు ఖచ్చితంగా ఆన్సర్ ఇస్తాయి. ఇక్కడ మీరు ఇక్కడ ఇది ముందుకు వెళ్తే మనకు తెలుస్తుంది అదేంటంటే ఇక్కడ మూడవ వచనంలో నీవు ఇశ్రాయేలు చెయ్యి స్తోత్రం మీద ఆసీనుడవై ఉన్నావు, మా పితరులు నీ ఎంత నమ్మిక ఉంచిది వారు నీ ఎంత నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించి. దేవుడా అక్కడ చెప్తున్నాడు తన తన గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదర్స్ గురించి చెప్తున్నాడు, వాళ్ళ పితరుల గురించి చెప్తున్నాడు. ఏంటంటే నీవు ఇశ్రాయేలు చెయ్యి స్తోత్రం మీద ఆసీనుడవై ఉన్నావు కదా దేవుడా, మా పితరులు నీ ఎంత నమ్మిక ఉంచిది అంటే మా తండ్రిని మా తండ్రి తల్లిదండ్రులను నీ మీదే నమ్మకం వచ్చిన ఆయన వాళ్ళకి సహాయం చేశారు కదా, వాళ్ళు రక్షించారు కదా, నన్ను ఎందుకు రక్షించట్లేదు, నాకు ఎందుకు సహాయం చేయలేదు అని తను మొరపెట్టేటట్టుగా మనం చూస్తున్నాం. ఐదవ వచనంలో వారు నీకు మొరపెట్టి విడుదలనుంది, నీ యందు నమ్మిక వచ్చి సిగ్గుపడకపోయి. అక్కడ ఏమంటారంటే దేవా వాళ్ళు కూడా ప్రజల మీద విశ్వాసం ఉంచలేదు, నమ్మకం ఆమె కాదు నీ మీద నమ్మకం ఉంచారు, వీళ్ళ వాళ్ళని తప్పించావు కదా అని ఇక్కడ చెప్తున్నారు, వాళ్ళని విడుదల చేసావు కదా అని ఇక్కడ చెప్తున్నారు. ఆరువచనంలో నీ నరుడను ఇక్కడి నుంచి ఆరువచనం నుంచి మనం చూస్తే నీ నరుడను కాను నేను పురుగును, నరుల చేత నిందింపబడిన వాడును ప్రజల చేత తృణీకరింపబడిన వాడును, నన్ను చూచి వారంలో పెద్దవారు గురించి తల ఆడించు నన్ను అపహాసించున్నారు, ఏదో మీద నా భారం మోపుడు ఆయన వారిని విడిపించలేమో అని, వారు ఆయన ఇష్టడు కదా ఆయన వారిని తప్పించలేమో అందరు. ఇక్కడ ఆరు వచ్చి నుంచి ఎందు వచ్చిన చూస్తే తన సొంత ప్రజలే దావి సొంత ప్రజలు ఏం చేస్తారంటే వాళ్ళు ఏం చేస్తారు దావికి నిందిస్తున్నారు, ఇదో ఏంటయ్యా నువ్వు నీ పెద్ద నీ దేవుడు గొప్ప దేవుడు అంటావు, సర్వోన్నతమైన దేవుడు అంటావు, గొప్ప చాలా మంచి దేవుడు అంటావు, ఇప్పుడేంటి నువ్వు ఆయన్ని ఆరాధిస్తున్నావు కదా, నీకు తప్పిస్తాడు కదా చూడని చాలా వేదన చేస్తున్నావు. ఆ టైంలో మనం కూడా ఏం చేయాలంటే ఆ యొక్క నిందలన్నీ పక్కన పెట్టేసి దేవుని యొక్క సన్నిధిని మనం మోపించి మనం ఉండాలని ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. అందుకే యేసుక్రీస్తు టైంలో కూడా పక్కన దొంగలు ఉంటారు కదా, దొంగలు ఉన్నప్పుడు ఏం చెప్తారు, అయ్యా మమ్మల్ని కూడా రక్షించి నువ్వు కాపాడు మమ్మల్ని కూడా రక్షించు దేవా అని చెప్తారు. అప్పుడు ఏంటంటే దేవుడి మీద అంత భయపక్తులు కలగకుండా ఉన్నట్టు మనం ఇక్కడ చూస్తున్నాము. ఇక్కడ తొమ్మిది నుంచి ఇరవై వచ్చినప్పుడు చూస్తే మనం అక్కడ ఆయన అంత బాధపడటం మనకి తెలుస్తుంది. ఇక్కడ గర్భము నుండి నన్ను తీసుకోవడం నీవే కదా, నేను నా తల్లి యొక్క స్తన్యపానము చేస్తుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించింది, గర్భవాసి అయినని మొదలుకొని నాకు ఆధారం నీవే, నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడు నీవే, శ్రమ వచ్చి ఉన్నది సహాయం చేయవాడు లేరు, నాకు దూరంగా ఉండకము తల్లి. ఇక్కడ తను ఏం చెప్తున్నట్టే ఆయన చిన్నప్పుడే నా తల్లి గర్భం నుండి నన్ను కాపాడుతున్నావు కదా ఆయన, నాకు సహాయం చేస్తున్నావు కదా ఆయన, నన్ను ఇంటికి విడనాడికి నాకు సహాయం చేసి ఎందుకు నాకు దూరంగా ఉన్నావని చాలా బాధపడినట్టుగా ఇక్కడ చూస్తున్నాడు. నాకు దూరంగా ఉండకు నాకు దూరంగా వెళ్ళిపోకుండా నాతో ఉండు అని ఇక్కడ చెప్పినట్టుగా చూస్తున్నాం.
ఇక్కడ 12 చూసి వృషపములు అనేకములు నన్ను చుట్టుకొని ఉన్నది, భాషల దేశపు బలమైన వృషపములు నన్ను ఆవరించినది, చీచును గర్జించునందు సింహము వలె వారి నోలు తెరుచున్నారు, నేను నీళ్ళు వలె పారిపోయిబడి ఉన్నాను, నా ఎముకల మీ స్థానము తప్పి ఉన్నది, నా హృదయము నా అంతరంగమందు మైనము వలె కలిగి ఉన్నది, నా బలము ఎండిపోయి చిన్నపెంకు వలె ఆయను నా నాలుక నా దవడను అంటుకుని ఉన్నది, నీవు నన్ను ప్రేతల భూమిలోని పరవేసి ఉన్నావు, కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నది, కుమారులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు, వారు నా చేతులను నా పాదలు పొడిచి ఉన్నారు, నా ఎముకలన్నయ్యో నేను లెక్కింపగలను, వారు నిదానించుచు నన్ను తీరుచుచున్నారు, నా వస్త్రములు వారు పంచుకున్నారు, నా అంగీ కొరకు చీర్లు వేయుచున్నారు, యెహోవా దూరముగా నుండుకుము, నా బలమ త్వరపడి నాకు సహాయం చేయుము, రక్తము నుండి నా ప్రాణము కుక్కల బలం నుండి నాకు నా ప్రాణము తప్పించుము. ఈ వాక్య చదివితే మనకి ఏంటికి వస్తుంది, దేవుని యొక్క శ్రమ శిలు దగ్గర దేవుడి పట్ల అంత శ్రమ పొందాడు. అలా ఆయన ఏం చేశాడు, కుర్రాలతో కుట్టి చీల్చాడు, ఆయన శరీరం చీల్చిచ్చారు కదా, ఆ యొక్క ప్రవచనం ఇక్కడ నెరవేరినట్టుగా మనం చూస్తున్నాం. అలాంటి పరిస్థితి దావీదు కూడా అనుభవిస్తాడు. అయితే శరీరంగా అనిపించట కానీ ఆత్మీయంగా చాలా తిరిగిపోతున్నాడు. దేవుడు ఈ యొక్క నా ప్రజలు నా సొంత ప్రజలు నాకు ఏనం చేస్తున్నాను, నన్ను తెరుతున్నాను, నన్ను దూషిస్తున్నారు, ఎందుకు వేషాలు చెప్పి నన్ను దూషిస్తున్నారు, చాలా బాగుంది ఆయన నాకు సహాయం చేయాలి, సహాయం చేయకుండా నేను ఈ యొక్క బాధని తట్టుకోలేకపోతున్నాను ఆయన అని తన ఆత్మ తను ఏడుస్తూ దేవుని సన్నిధిలో మొరపెట్టినాడు. అయితే ఇంత చేసిన ప్రార్థన ప్రార్థన దేవుడు ఏం చేశాడు, ఆ యొక్క ప్రార్థన ఆలకించినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. 21 వచనాల నుంచి తన దేవుడు ఆ యొక్క దావీదుకి మొర ఆశించినట్టుగా మనం ఇక్కడ చూస్తాం. చూడండి, ఇక్కడ సింహపు నోటి నుండి నన్ను రక్షింపు, గురుకోతల కొమ్ములో నుండి నన్ను రక్షించి నా కృతమించి ఉన్నావు. ఇక్కడ తనకి ఆఖరికి ప్రార్థన చేసినప్పుడు ఆఖరికి దేవుడు ఏం చేశాడు, తన పైన దావీదు పట్ల పైన ఏం చూపించాడు అంటే కృప చూపించాడు. ఏంటంటే గురుపోతులు కుమ్మములో నుండి నన్ను రక్షించి నా కృతజ్ఞతలు. ఇక్కడ ఈ టైం అప్పుడు దేవుడికి తనకి హ్యాపీ అనమాట. అప్పటి కంగారు పడి ఉన్న దావీదు అప్పటికి దేవుడు ఏం చేశాడు, ఇప్పుడైతే జవాబు ఇచ్చాడు తను, అయితే అయ్యా దేవుడు నా ప్రాణం ఆలపించాడని తను చెప్తున్నాడు. ఇక్కడికి తన స్తోత్ర ఇప్పటి తన తల ఉంటుందంట. చూడండి 22 వచనంలో చూస్తే నీ నామ నాకు సహోదరులకు ప్రచురపరచను, సమాజ మధ్యమున నిన్ను స్తుతించెను. దేవుడా నాకు ఆఖరికి నాకు ఉత్తరమిచ్చావు కాబట్టి నేను నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించున్నాను. కృతజ్ఞతాస్తులు చెల్లించి ఏం చేస్తారంటే అక్కడ అండి గణపరిచి ఇక్కడ ఏం చేస్తారంటే నా సహోదరు నా నీ నామమును నా సహోదరులకు ప్రచురపరచెదను, సమాధి మధ్యంలో నిన్ను స్తుతించెదను. ఇక్కడ తను ఏం చేస్తానంటే ఊరుకున్న దేవుడు సహాయం చేశాడు కదా అని చెప్పి పాము కూర్చోలే సమాధి మధ్యం అంటే బయటికి వెళ్ళి ఏం చేశాడు, తన యొక్క సువార్తన ప్రకటించాడు. తను ఫస్ట్ ఎక్కడికి స్టార్ట్ చేశాడు, తన సహోదరుల నుంచి, అంటే సహోదరులు అంటే మన ఫ్రెండ్స్ లేకపోతే మన నేబర్స్ లేకపోతే మన ఫ్యామిలీ మెంబర్స్ నుంచి సువార్త చెప్తో దేవుడు నమ్ముకయ్యా, దేవుడు నమ్ముకుంటే నీకు చాలా హెల్ప్ చేస్తాడు, నీకు బాధలు ఆ బాధ నుంచి తను నిన్ను విడుదల టైప్ చేస్తాడని తనకి ఏం చెప్తున్నాడు, తన సోదరికి ప్రచురపరుస్తున్నాడు. మనం కూడా ఇతనికి మనం ఇప్పుడు ఈ టైంలో మనం బయటకి ప్రచురపరచడం మనకు అనిపించలేదు. మనం ఎలా పరిచయపరుస్తాం, మన స్టేటస్ పెట్టాలి, దేవుడు నమ్ముకో, దేవుడిని దీవిస్తాడు, దేవుడికి సహాయం చేస్తాడు, నరకం నుండి నిన్ను విడుదల డైట్ చేస్తాడు, దేవుని ప్రార్థన చేస్తూ మనం చిన్న వాక్యం పెట్టడంతో మన ఫ్రెండ్స్ అంతా చూసిన ప్రాబ్లం ఏంటంటే ఆ మాట ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ కొన్ని రోజులకి దేవుడు వాళ్ళకి ఏదో ప్రాబ్లం వచ్చినాక వెంటనే ఏసుక్రీస్తు గుర్తొచ్చి ఏసుక్రీస్తు మన దగ్గర మోకరించి ప్రార్థన చేస్తారు కదా.
ఆయొక్క చిన్న ప్రార్థన మనం వాక్యం మనం ప్రకటించాలని ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ 23 వచనంలో కూడా ఉంటది, యెహోవా యొక్క భయపడు గలవారా గలవారలారా ఆయనను స్తుతించుడి, యాకోబు వంశస్థులారా మీరందరూ ఆయనను ఘనపరచుడి, ఇశ్రాయేలు వంశస్థులారా మీ అందరూ ఆయన ఆయనకు భయపడుడి. ఇక్కడ ఏమంటారంటే యెహోవా యొక్క భయపడు గలవారందరూ, అంటే భయపడాలంటే ఎక్కువ పాటగా చెప్తారు కదా ఏంటంటే భయం అంటే దేవుని 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 కొట్టేస్తారని కాదు కానీ నేను ఎక్కడ దేవుని బాధపడుస్తానన్న లాగా ఉండాలన్నమాట. అంటే దేవుని పరచకూడదు, దేవుని నేను సంతోషపరచాలని చెప్తున్నాను. అలాంటి వాడు మనం ఏం చేయాలి, ఆయన్ను స్తుతించాలి. యాకోబు వంశస్థులారా మీరందరూ ఆయన్ను మొన్న ఏం చేయాలి ఘనపరచాలి, ఇశ్రాయేలు వంశస్థులారా మీరందరూ ఆయనకు భయపడి దేవుణ్ణి ఆరాధించాలి అని ఇక్కడ చెప్తున్నారు. 24 వచ్చిన ఆయన బాధపడువారి బాధను ధృవీకరింపలేదు, దాన్ని చూచి ఆయన అసహ్యపడలేదు, అతనికి తన ముఖమును దాచుకొనలేదు. ఇప్పుడైతే మనం దేవుని దగ్గరకు వస్తే దేవుడు మనల్ని ఏం చేస్తాడు, చూడండి ఇక్కడ ఆయన బాధపడు వారిని బాధను ధృవీకరింపలేదు. అంటే ఇప్పుడైతే దేవుని సన్నిధికి మనం వచ్చామో, మన పాప ఒకసారి ప్రాష్ట చిత్రం లాస్ట్ మీ పాపం చేసినప్పటికీ మీరు ఆయన దగ్గర తెలుసుకోండి, ఆయన దగ్గర తెలిపి మోకరించి దేవుడు నాకు సాయం చేసి ఈ యొక్క ఈ యొక్క పాప బంధకాలం నుంచి నన్ను విడుదల చేయని వెన్నే మోకరించినప్పుడు దేవుడు ఏం చేస్తాడు, ఆయన ధృవీకరించాడు. అంటే బైబిల్ రాస్తుంది కదా తన తన దగ్గర వచ్చిన వారికి ఎంత మాత్రం దృష్టి వేడు అన్న మాట అంటారు కదా. ఇక్కడ కూడా చెప్తాను మనం ఎప్పుడైతే మన పాపం చేసినప్పటికీ మన అందరికి వెళ్ళి మౌఖిక ప్రార్థన చేసుకుంటూ ఆయన మనల్ని ఏం చేస్తారు చేర తీసుకొని మనల్ని మనకి సహాయం చేస్తారని ఇక్కడ చెప్తున్నారు. చూడు దాన్ని చూసి ఆయన అసహ్యపడలేదు. ఏంటి మన పాపం చూసి మనల్ని చూసి దేవుడు అసహించుకోలేదు, మన ఫ్రెండ్స్ అయితే అసహించుకోరు, మన చుట్టాలు అయితే అసహించుకుంటారు, మనం అయితే దేవుడి దగ్గర వెళ్ళినప్పుడు ఆయన అసహించుకునే దేవుడు కాదు, మన ఇప్పుడు ఓదార్చే దేవుడు అని ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ ఇంకొకటి, వారు ఆయనకు మొర్రపెట్టుగా ఆయనను ఆలకించాను. అక్కడ ఏం చేశాడు, మొర్ర అంటే నిజమైన మొర్ర, దేవుడు నా యొక్క సంరక్షణ విడుదల చేయాలని మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ప్రార్థన ఖచ్చితంగా ఆలకించే దేవుడు అని ఇక్కడ చెప్తున్నాడు. మనం ఇక్కడ 25 నుంచి 31 వరకు ఏమంటారంటే అక్కడ సువార్త గురించి చెప్తున్న మాట, నేను చూడండి మహాసమాజంలో నిన్ను దూచి నేను కీర్తన పాడదను, ఆయన ఎందుకు భయపడి గల వారి ఎదుట నా మృతపడులు చెల్లించను, దీనుల కోసం చేసి తృప్తి పొందుదురు, యెహోవాను వెతుకు వారు ఆయనను స్తుతించగలరు, మీ హృదయములు తెప్పరిని నిత్యము ప్రస్తుతులు, భూదిగంతములో నివాసులందరూ జ్ఞాపకం చేసుకుని యెహోవా తట్టు తిరిగెదరు, అన్ని జనుల వంశస్థులందరూ మీ సన్నిధి నమస్కారము చేసుకును, రాజును యెహోవాది అన్ని జనులు ఏడువాడు ఆయనే, భూమి మీద వెతికించున్న వారందరూ అన్నపానం పుచ్చుకొనుచు నమస్కారం చేసేవారు, తమ ప్రాణం కాపాడుకోలేక మంచి పాలకుడు, వారందరూ ఆయన సన్నిధిని మోకరించెదరు, ఒక్క సంతతి వారు ఆయన సేవించెదరు, రాబోవు తరమునకు ప్రభువును గురించి వివరించరు, వారు వచ్చి ఆయన దీన్ని చేసినని పుట్టబోవు ప్రజలకు తెలియచేసరు, ఆయన నీతి వారికి ప్రచురపడుతుంది. ఇక్కడ మనం చేయాల్సిన మెయిన్ విషయం ఏంటంటే రాబోయే ప్రజలకి మనం ఇదో వచ్చే జనరేషన్ సువార్త వెళ్ళాలంటే మనం ఏం చేయాలంటే సువార్త ఖచ్చితంగా చెప్పాలి. మన ఫ్రెండ్స్ కానీ మన చుట్టాలకి ఎవరికైనా సువార్త ఎప్పుడైతే ప్రకటించవో దేవుని ఒక క్రియ దొరుకుతుందని ఇక్కడ తెలుస్తుంది. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే దావీదు మొరపెట్టినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆలోచించాడు, లేదా తన జీవితంలో ఎన్నో మేలు చేశాడు. దేవుడు తన జీవితంలో ఎన్నో మేలు చేశాడని మనం దేవుని స్తుతించాలని దేవుడు ఇక్కడ దావీదు ఇక్కడ చెప్తున్నాడు. ఇప్పుడు మనం రోజు స్తుతించాలి ఆరాధించాలని ఇక్కడ దావీదు మనకి నేర్పిస్తాడు. మనందరూ ఇచ్చినట్టయితే మనం సేపు ఆరాధిద్దామండి. వచ్చారు
స్తోత్రమునైనా మహోన్నతుడానికి స్తోత్రము, స్తోత్రము, స్తోత్రమయ్యా. పరిశుద్ధుడానికి స్తోత్రం, సర్వకృపానిధికి స్తోత్రమునైనా. నిత్యుడగు దేవానికి స్తోత్రము, సమాధానకర్తానికి స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. పరిశుద్ధుడానికి స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము దేవా. మహోపకారి అయిన స్తోత్రాలు, అందరికీ ఉపకారి అయిన స్తోత్రమునైనా. స్తోత్రము, స్తోత్రము, స్తోత్రమయ్యా. పరిశుద్ధుడైన దేవానికి వందనము దేవా. అయ్యా, గతించిన పునరుద్ధాన దినం నుండి పునరుద్ధాన దినం వరకు అయ్యా నీ సన్నిధిని మమ్మల్ని క్షేమపరిచి భద్రపరిచి మీ రెక్కల చాటును మమ్మల్ని దాచి అయ్యా నీ ఊరిలో మమ్మల్ని ఉంచిన తండ్రి, సజీవ లెక్కలో ఉంచిన గొప్ప దేవానికి స్తోత్రమయ్యా. నీకు స్తోత్రమయ్యా. మహోన్నతుడానికి స్తోత్రం చెల్లిస్తున్నాము దేవా. గొప్ప దేవ, కృపు కలిగిన తండ్రి, నీకు వందనాలు, వందనాలు నాయన. అయ్యా నా తండ్రి, నా దేవ, చేసిన ధ్యానము ద్వారా మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు, మీకు స్తోత్రము ప్రభువ. అయ్యా సిలువలో మా ప్రభు యేసు, మీరు చేసిన గొప్ప ఆర్త ధ్వని, మా కొరకు మీరు శ్రమ పడిన విధానం, అయ్యా మీరు మాట్లాడుతూ వచ్చారు, మీకు స్తోత్రం అయ్యా. అయ్యా నా దేవ, నా తండ్రి, అయ్యా మా కొరకు మీరు శ్రమ అనుభవించకపోతే, మా కొరకు మీరు మరణించి ఉండకపోతే, అయ్యా మేము శిక్ష అనుభవించవలసిన వారమే అయ్యా. ఎప్పుడో మేము నాశనం అయిపోవలసిన వారమే నా దేవ, నా తండ్రి. మా కొరకు సిలువలో ప్రాణం పెట్టిన ప్రభు యేసు, అయ్యా తండ్రికి ఎంతో ఆర్త ధ్వని చేస్తూ విజ్ఞాపన చేస్తూ మా కొరకు మిమ్మల్ని అప్పగించుకున్నందుకై మీకు స్తోత్రం అయ్యా. మీకు స్తోత్రము దేవానికి స్తోత్రము నా తండ్రి. పరిశుద్ధానికి స్తోత్రాలు, స్తోత్రాలు. మహోన్నతుడానికి స్తోత్రం అయ్యా. అయ్యా మీరు చేసిన గొప్ప త్యాగమును బట్టి, మీరు చేసిన గొప్ప అమూల్యమైన రక్షణను మాకు ఇవ్వడానికి, మీరు మా కొరకు చేసిన ప్రతి విధమైన మేలును బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. మహోన్నతుడానికి స్తోత్రం అయ్యా. గొప్ప దేవానికి స్తోత్రము తండ్రి. స్తోత్రము నాయన, స్తోత్రము దేవా. తండ్రి నీకు వందనాలు, కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నామయ్యా. అయా నీకు వందనాలు ప్రభువ. బాధపడవాని బాధను చూసి నీవు తృణీకరింపలేదు. అయా వాని ముఖాన్ని చూసి నీవు అసహ్యపడలేదు నా దేవా. అయ్యా మేము బాధపడినప్పుడు, మేము దుఃఖపడినప్పుడు దేవా, అయా మా జీవితాల్లో నింద, శోధన, బాధ అనుభవించినప్పుడు మీరు మమ్మల్ని చూసి నీ ముఖాన్ని తిప్పుకోలేదు నా దేవా. అయ్యా మమ్మల్ని ప్రేమించిన తండ్రి, నీకు స్తోత్రం అయ్యా. నీకు స్తోత్రము నాయన. మహోన్నతుడానికి స్తోత్రం చెల్లిస్తున్నాను. సర్వకృపాని దేవునికి స్తోత్రము, స్తోత్రము, స్తోత్రమయ్యా. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా.
జీవితంలో మొక్కలుగుతున్న వేదన శోధన పరిస్థితుల్లో అయ్యా మేము నా తండ్రి నా ఆత్మ
మాకు కలిగిన ఇబ్బందులు మాకు కలుగుతున్న ప్రతికూల పరిస్థితులన్నిటిలోనుండి మాకు జయమిచ్చినందుకై నీకు స్తోత్రం. మమ్మల్ని విడిపించి నడిపిస్తున్నందుకై నీకు స్తోత్రం. అయ్యా మమ్మల్ని పోషిస్తున్న దైవమే నీకు స్తోత్రం అయ్యా. నీకు స్తోత్రం తండ్రి. మహోన్నతుడానికి స్తోత్రం అయ్యా. అయ్యా మహాసమాజంలో నిన్ను ఆరాధించే కృపను ఇవ్వండి. అయ్యా సమాజ మధ్యంలో నీ కీర్తిని నేను ఘనపరిచే కృపను ఇవ్వండి ప్రభు. నీకు స్తోత్రం అయ్యా. అయ్యా రాబోయే తరం వారికి పుట్టబోయే ప్రజలకు తరం వారికి నిన్ను గురించి సాక్షులమై ప్రకటించే భాగ్యం ఇవ్వమని ప్రార్థన చేస్తున్నాను ప్రభు. నీకు స్తోత్రం అయ్యా. నీకు స్తోత్రం అయ్యా. మహోన్నతుడానికి స్తోత్రం అయ్యా. స్తోత్రం అయ్యా. అత్యున్నత సింహాసనముపై ఆశీర్వదమైన అత్యంత ప్రేమ స్వరూపిని పునరుద్ధానుడానికి స్తోత్రమయ్యా. అల్ఫా ఒమేగానికి స్తోత్రము. మొదటి వాడ కడపటి వాడానికి స్తోత్రము. ఇంకో మృతుడైతిని గాని యుగ యుగములు సజీవుడనై ఉన్నానని అయ్యా నా తండ్రి దాసునికి సెలవిచ్చిన దేవానికి స్తోత్రం. అయ్యా నిన్ను నా తండ్రి స్తుతించడానికి నిన్ను గుణపరచడానికి మిమ్మల్ని ఆరాధించడానికి నా ప్రభువ ఈ నామమును గొప్ప చేయడానికి మీరు ఇచ్చినటువంటి భాగ్యమును బట్టి నీకు స్తోత్రం. అయ్యా నా తండ్రి సమాజంలో కూడి నిన్ను ఆరాధించే గొప్ప కృపనిచ్చినందుకై నీకు స్తోత్రం. అయ్యా సర్వ మహిమ మీది, ఘనత మీది, ప్రభావం మీది, మహిమ మీది నా తండ్రి. నీకు స్తోత్రం అయ్యా. గొప్ప దేవానికి వందనాలు. మా కొరకు వదిలిపబడిన గొర్రెల్లో మీకు వందనాలు. మా కొరకు సమస్తమును చేసి ముగించిన దైవమానికి స్తోత్రం అయ్యా. నీకు స్తోత్రము చెల్లిస్తున్నాను. మహోన్నతుడానికి స్తోత్రము. గొప్ప దేవానికి స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రము నా తండ్రి. ఆశ్చర్యకరుడునైనా అద్భుత కరుడునైనా నీకు స్తోత్రము చెల్లించుకుంటూ సర్వ మహిమాగణత ప్రభావం మీరే పొందుకోమని ప్రయత్నించుకోమని Thank you.
Yeah, so hallelujah, let us go to the. కీర్తన గ్రంథంలో ఒక్కొక్క కీర్తన మీద ఒక్కొక్క సువార్త చరణం రాశారని చెప్పాను కదా, ప్రతి వారం వాటిని మీకు నేర్పిస్తాను, అది నేర్చుకోవడం ట్రై చేయండి. ఈరోజు 22వ కీర్తనలో ఉన్న ఒక 3 లైన్స్ వచ్చాను, ఓకే, అందరూ నేర్చుకోండి, ట్రై చేయండి. 22వ కీర్తనలో యేసు దేవుడు ఇశ్రాయేలు స్తోత్రముల పైనున్న యేసుడు సిలువ మరణ ప్రవచనాలు రాయించిన యేసుడు అంటే నేను హై పిచ్ పాడినట్టున్నాను, మీరు దాన్ని అందుకోలేకపోతున్నారు కదా, నేను కొంచెం తగ్గిస్తా. 22వ కీర్తనలో యేసు దేవుడు ఇశ్రాయేలు స్తోత్రముల పైనున్న యేసుడు సిలువ మరణ ప్రవచనాలు రాయించిన యేసుడు అన్య జనుల నందరినీ పిలుచుతున్న యేసుడు 22వ కీర్తనలో యేసు దేవుడు ఇశ్రాయేలు స్తోత్రముల పైనున్న యేసుడు సిలువ మరణ ప్రవచనాలు రాయించిన యేసుడు అన్యజనులనందరినీ పిలుచుతున్న యేసుడు ప్రియమైన ప్రజలారా ప్రభు యేసుని ప్రియులారా శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త హల్లెలూయా. మనలో చాలా మందికి కీర్తన గ్రంథం చాలా ఇష్టంగా ఉంటారు కదా, కీర్తన గ్రంథం తప్ప ఇంకేమి చదవడానికి ఇష్టం ఉండదు, ఎందుకంటే అది ఈజీగా ఉంటుంది, ప్రేయర్స్ ఉంటాయి కదా. ఎవరికి కీర్తన గ్రంథం ఫేవరెట్ గ్రంథం, వాడు 150+22 మొత్తం 172 చరణాలు రాశారు, అవి నేర్చేసుకోండి. ఈ 172 చరణాలు కేవలం అదొక్కటే ప్రింట్ చేసి ఇమ్మని ఇస్తాను, నా దగ్గర ఒక గంట సేపు మీరు కూర్చుంటే మీ ఇంటికి వచ్చి పాస్టర్ గారు మీరు చెప్పారు కదా 150 కీర్తనలో 172 చరణాలు అన్నారు, అది నాకు ప్రింట్ చేసి ఇవ్వండి అంటే తప్పకుండా ఇస్తాను, కానీ మీరు ఖర్చు పెట్టాల్సిన సమయం 1 అవర్, 1 అవర్ కూర్చుంది, నాకు ముందే టైం తీసుకోవాలంట, పాస్టర్ పలానా టైంలో నేను వస్తాను రావచ్చా, ఆ టైంలో మీరు నాకు చెప్పిన 172 చరణాలు ప్రింట్ చేసి ఇస్తారా అంటే తప్పకుండా ఇస్తాను, అంటే దానికోసం మీరు టైం ఖర్చు పెట్టండి. అప్పుడు ఏం చేస్తారంటే నా దగ్గర ఒకసారి తీసుకుంటే కమిట్మెంట్, అది టర్మ్స్ అండ్ కండిషన్స్ మీరు పాటించినట్టే లెక్క, మీరు వాగ్దానం చేసినట్టే లెక్క, ఖచ్చితంగా ఈ 172 చరణాలు మీరు రెగ్యులర్గా పాడుతూనే ఉండాలి, ప్రతిరోజు ఒక చరణం పాడుతూనే ఉండాలి, అవకాశం ఉంటే నేర్చుకుంటా చేసేయాలి, ఫైనల్స్ వచ్చేస్తుంటారండి మీ కంటతో వచ్చేస్తారు. నా దగ్గర మీరు తీసుకున్న తర్వాత రోజు వాటిని పాడటం మొదలు పెట్టారనుకోండి, ఆశ్చర్యకరమైన దేవుని మాది ఆనందిస్తారు. వాక్యాన్ని ప్రేమిస్తే అంటే ఎవరు ఎవరు వాక్యం ప్రేమిస్తారంటే యేసుక్రీస్తు ప్రేమిస్తారు, అంటే వాక్యమే యేసుక్రీస్తు, యేసుక్రీస్తే వాక్యం,
వాక్యాన్ని మీరు ప్రేమించడం మొదలు పెట్టారా మీరు దీవెన అనుభవిస్తారు. ఖచ్చితంగా అది నా ఎక్స్పీరియన్స్, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. వాక్యం కోసమే నేను చాలా డబ్బు ఖర్చు పెట్టేస్తాను. కింద బైబుల్ నాలెడ్జ్ మ్యూజియం కోసం చాలా డబ్బు ఖర్చు పెట్టాయి. దేవుడు నాకు అనుమతి ఇవ్వలేదు. దేవుడు వాక్యం గొప్పగా ప్రజెంట్ చేద్దామన్న ఆశ, వాల్యుబుల్గా గంభీరంగా ప్రజెంట్ చేద్దామని ప్రయత్నం చేశాను. కానీ ఓకే, దట్స్ నాట్ ఇంపార్టెంట్ అనుకున్నాడు. వీధి సువార్త మీద మనసు తిప్పాను కాబట్టి వీధి సువార్త కోసం ఇంకా దాన్ని విడిచిపెట్టేశారు. వీధి సువార్త దేవుడు మళ్ళీ అనుమతి ఇచ్చారు చూసారా. దేవుని వాక్యాన్ని మీరు ప్రేమించండి, దేవుని గొప్ప శక్తి మీకు వస్తుంది. ఎందుకంటే నమ్ము ప్రతి వాడికి అది దేవుని శక్తి. నమ్మని వాడికి వెళ్తాం చదండి, నమ్మని వాడికి వెళ్తాం. నమ్ము ప్రతి వానికి గొప్ప శక్తి. మొత్తం బైబిల్లో రెండు మాటలు ఒక్క మాట కూడా గొప్ప శక్తి తెలుసండి. నీతో నేనున్నాను ఆ ఒక్క మాట నన్ను ఎంత బ్రతికిస్తుందంటే నేను ఆత్మహత్య చేసుకోకుండా నన్ను కాపాడుతుంది ఆ మాట. నీతో నేనున్నాను, నువ్వు చచ్చిపోవాల్సిన అవసరం ఏంటి? నీతో నేనున్నాను, నిన్ను నేను నరకం నుంచి కాపాడతా. నీతో నేనున్నాను, నిన్ను నేను విడిపిస్తా. నీతో నేనున్నా ఆ మాట నన్ను ఎంత బలపరుస్తుందో అది బైబిల్లో ఉంది కాబట్టి ఇమ్మానుయేల్. కాబట్టి దేవుని వాక్యం ప్రేమించేవాడు ఇవన్నీ చదవాలి నేర్చుకోండి. మాట రూపంలో ప్రభు మనకిచ్చాడు, పరిశుద్ధాత్మ మనకిచ్చాడు, పరలోకంలో పంపించాడు. లేకపోతే ఎక్కడ వస్తుంది మనకి? చదండి, ఇన్ని తరాలుగా 2000 సంవత్సరాలుగా లేదు కదా మనకి. మీరు గమనించండి, 2000 సంవత్సరాలుగా ఏ భాషలో కూడా 150 కీర్తనలు ఒక పాటగా అంత కలిపి ఒక పాటగా లేదు. కేవలం 2021లో ప్రవేశించిన మనతరం మాత్రమే అది, తెలుగు ప్రజలకు మాత్రమే అది, జీవజలాల్లో ఉండే ప్రజలకు మాత్రమే అందుబాటులో ఉంచే దేవుడు. అంటే వాట్ ఇస్ స్పెషాలిటీ యు హ్యావ్ ఇన్ యువర్ లైఫ్. మీకు ఎంత ప్రత్యేకత ఉంది? ఈ కొద్ది మంది 50 మంది ప్రజలు ఎంత ప్రత్యేకమైన వారు, అతనికి ఆశ్చర్యంగా ఉంటుంది. బైబిల్ నాలెడ్జ్ సంబంధించిన మ్యూజియం అయితే లేదు కానీ మీరే ఒక్కొక్క మ్యూజియం అలా తయారు చెప్తారు కాబట్టి వాడుకోండి. ఓకే రైట్, ఈ సాక్షాత్ సమయం ఎవరైనా ప్రత్యేక పాటలు పాడాలి పాడచ్చు. దేవుడు మీ జీవితంలో చేసిన ఒక అద్భుతం, ఒక ఆశ్చర్యకార్యం, క్లుప్తంగా దేవుని నామానికి మాత్రమే మహిమ కలిగేట్టుగా మీరు చెప్పచ్చు. మీ ప్రార్థన విన్నపాన్ని కూడా మీరు ఇదో షేర్ చేయొచ్చు. కమా మొన్న వారం అనుకున్నారు కదా వచ్చేవారం చెప్తాను, రండి మళ్ళీ మళ్ళీ వచ్చేవారా? రమ్మా. మైక్స్ ఇంకో మైక్ కాలదు పయనం విడుదల సమీపించెను. మీకు వెలుగు ఉదయించెను, విడుదల సమీపించెను, మీకు వెలుగు ఉదయించెను. చెమ్మగిల్లు కళ్ళలోన కన్నీరంత కాలం కష్టాల బాటలోని సాగదు పయన విడుదల సమీపించెను, మీకు వెలుగు ఉదయించెను, విడుదల సమీపించెను, మీకు వెలుగు ఉదయించెను. Amen.
చాలా అద్భుతమైన పాట పాడారు. చాలా అద్భుతంగా దేవుడు వారిని వాడుకుంటున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంకా ఎవరైనా సాక్షి చెప్పడానికి సిద్ధపడారా ఈ టైంలో? సంతోషకరము రక్షణ సంగము మహాశయము వేన సంతోషకరము రక్షణ సంగము మహాశయము పరశురుణా యేసయా తోడై ఉన్నత సదములపై నడిపించుచున్నావు సంతోషము రక్షణ శృంగము త్యాగము ఎరుగరి సేనమందు క్షేమము కలువరి ప్రాణము పెట్టి నీ ప్రేమతు నందాకర్షించినావు త్యాగము ఎరుగని సేనమందు క్షేమము కలువరి
చేయుచును నాపై నీ కనికరం శోధనలైనా బాధలైనను ఎదురింటు నీ ప్రేమతో వేణ సంతోషగానము రక్షణ శృంగము మహాశైలము వేదనగలిగిన దేశమందు వేకువ వెనుకై నిలిచినావు యువకతో అభివృద్ధి పలిచి అయ్యూరులో సింహాసన వీక్షినావు వేదన కలిగిన దేశమందు వేకువ వెనుకై నిలిచినావు యువకతో అభివృద్ధి పలిచి అయ్యూరులో సింహాసన వీక్షినావు మారదు ఎన్నడూ నీవిచ్చిన రక్షణం అనుదినం మనుషణం నీతో నా జీవితం మారదు ఎన్నడూ నీవిచ్చిన రక్షణం అనుదినం అనుషణం నీతో నా జీవితం సంతోషగణము లక్షణ శృంగము మహాశయము నిర్జీవమైన లోయందు జీవాధిపతి వై వెలసినావు దీన శరీరం మహిమ శరీరము గీవాకుతో మహాసైన్యముగా మార్చినావు నిర్జీవమైన లోయందు జీవాధిపతి వై వెలసినావు దీన శరీరం మహిమ శరీరముగ నీవాకుతో మహాసైన్యముగ మార్చినావు శక్తి సరిపోట్లేదు కదా, ధైర్యం సరిపోట్లేదు, కొంతమందికి ఓపిక సరిపోట్లేదు, సమయం సరిపోట్లేదు అండి, అందుకని లేవట్లేదు. నెక్స్ట్ గంట చెప్తా మరి, ఓకేనా? బుద్ధమ్మ అంతో గంట చెప్పే సాక్ష్యం ఉంది కాబట్టి మీరు నేర్చి చెప్పలేకపోతున్నారు, అంతేనా? ఒక పని చేయండి, ఎవరికి వాట్సాప్ ఉందో జీవజలముల సంఘం గ్రూప్లో మీ సాక్ష్యాలు పోస్ట్ చేస్తారా? ఆడియో ఎలాగో ఒకలాగా ప్రభు కార్యాలు పంచుకోవాలన్నది నా ఆశ. ఓకే, చర్చలో నిలబడడానికి మీకు ధైర్యం సరిపోదు, మైక్ పట్టుకుంటే చెయ్యి ఒణుగుతుంది, మోకాళ్ళు ఒణుగుతాయి, ఏదేవో మాటలు వచ్చేస్తే పాస్టర్ తిడతారు కూడా అవసరమైతే. ఎందుకునే గొడవ సాక్ష్యం చేపట్టారు. నేను ఏం చెప్తాను, చర్చ్ గ్రూప్లో
నేను చేసిన కార్యాన్ని ఒక చిన్న ఆడియో కానీ టెక్స్ట్ కానీ సాక్షి పోస్ట్ చేయొచ్చు కదా. నేను మీ మీద భారం మోపుతున్నా. ఎవ్రీ సండే ఆ వారమంతా చేసిన మేళ్ళు షార్ట్ కట్ లో మీరు తప్పకుండా పోస్ట్ చేయండి. వాటి బట్టి నేను స్థుతిస్తాను. అలాగేనా పైచు అది కూడా చేయని వారు ఉంటారు నాకు తెలుసు. ఎందుకంటే దేవుని మహిమపరచడానికి మీరు ముందుకు వెళ్తుంటే మిమ్మల్ని వెనక్కి లాగడానికి ముగ్గురు ఉన్నారు. మీ సొంత శరీరం, లోకం, సాతాను. ఆ ముగ్గురు వెనక్కి లాగుతా ఉంటే మీరు దేవుని పని చేయలేరు, దేవుని మహిమపరచలేరు, దేవుని గొప్ప చేయలేరు. అయితే నేను చెప్తున్నానంటే ట్రై చేయండి. ఎస్, నాకు తెలుసు తప్పకుండా నేను దాన్ని అంగీకరిస్తాను. మిమ్మల్ని సాతాను, మీ శరీరం, లోకం భయంకరంగా వెనక్కి లాగుతున్న విషయం నాకు తెలుసు. నేను కూడా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. నేను మీకంటే ఏమి గొప్పను కాదు, ముందే చెప్తాను. మీతో సమానంగా ఉన్నాను. మీరు ఫేస్ చేస్తున్నీ నేను చేస్తున్నాను, ఇంకా ఎక్కువ కూడా చేస్తాను. ఎందుకంటే బైబిల్ ఒక మాట ఉంది, ఫిలిస్తీయులు, ఎబూసీయులు, అశ్షూరీయులు ఇలా ఉన్నారు కదండి, వాళ్ళందరికీ ఇస్రాయేల్ మీదను యెహోషువా మీదను యుద్ధం చేశారు. ఇస్రాయేల్ మీదను, ఇస్రాయేల్ ప్రజల మీదను, యెహోషువా మీద, అంటే ఇస్రాయేల్ ప్రజలందరూ ఎంతో ఒక్క యెహోషువా అంత. ఒక్క యెహోషువాను కొట్టేస్తే ఇస్రాయేల్ ప్రజలందరినీ కొట్టేసినట్టు లెక్క. నమ్మొక్కడిని కొట్టేస్తే మిమ్మల్ని అందరిని కొట్టేసినట్టు లెక్క. కాబట్టి మీ అందరి మీదకు ఎన్ని శోభం వస్తున్నాయో అన్ని కలిపి నా మీదకి వస్తుంటారు. ఒక్కటే దేవుడు బతుకున్న దేవుడు బతికిస్తాడంటే, బతుకున్న మనుషులకు బతుకున్న దేవుడు అంటాం కదా, అస్సలు మీరు వెనక్కి వెళ్ళకండి. ప్రభు ఏంటి అంచనా పడకండి. దయచేసి దయచేసి ఏంటి ప్రభు, ఏంటి దేవుడు అని చిన్న విసుగు చిరాకు రానివ్వకండి. ఆయన మీద మీరు కోపపడే పరిస్థితి రానివ్వకండి. ఏదైనా సరే మిమ్మల్ని ఆయన అడ్డగా వదిలేసినా సరే, మిమ్మల్ని ఆయన పాపానికి అప్పు చెప్పేసిన, శ్రమ వ్యాధికి అప్పు చెప్పేసిన, ఎంత పనికి ఆయన చేయగలరు, ఆయన హెల్ప్ చేయగలరు, అయినా మిమ్మల్ని అప్పు చెప్పేశాను అనుకోండి, అయినా సరే చిరాకులకండి. ఏంటి ప్రభు నీ వాక్యం ఎక్కడ పాటించాలనుకుంటున్నాను, నీ సంతకి రావాలనుకుంటున్నాను కదా, నీ పని చేయాలనుకుంటున్నాను కదా, నాకు ఎందుకు సహాయం చేయవు, నీలా నువ్వు చెప్పినట్టే ఉండాలనుకుంటున్నాను కదా, నాకు ఎందుకు సహాయం చేయవు. ఆ వాయిస్ రానివ్వకండి. మీ గొంతులో మీ మనసులో అది రానివ్వకండి. దయచేసి దయచేసి మీకు నా ఎక్స్పీరియన్స్ లో చెప్తాను, దేవుని మీద చిరాకు రానివ్వకండి. మీరు తప్పకుండా సహాయం చేస్తారు, తప్పకుండా హెల్ప్ చేస్తారు. ఆయన టైమింగ్స్ అనుకున్నా. ఒకసారి గోదావరి ఒడ్డున ఒక సువార్త బ్యాచ్ సాయంత్రం స్నానానికి వెళ్ళారు. ఉదయంతా సేవ చేసి 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 సాయంత్రం స్నానాలు చేయడానికి సరదాగా కొంతమందికి ఈత వచ్చు, ఈత వచ్చిన వాళ్ళు ఈదడానికి వెళ్ళారు. అందులో ఒక సువార్తికి ఉన్నాడు, పాప అతనికి నీళ్ళంటే భయం, ఈత రాదు. వీళ్ళందరూ పల్లెలు మేము ఉన్నాం కదా, పల్లెలు మేము ఉన్నాం కదా అని దించారు. ఒక సుడికుండా ఒక చిక్కుకొని కిందకి వెళ్ళిపోతున్నాడు. ఇక ఆపశోపాలు పడిపోతున్నాడు, చేతులు ఎత్తుతున్నాడు, నన్ను కాపాడండి కాపాడండి అరుస్తున్నాడు. అయితే ఆ బ్యాచ్ లో అందరికీ ఈత వచ్చినా కానీ కొంచెం కొంచెం వచ్చు. ఒకత గజ ఎత్తగాడు, గజ ఎత్తగాడు అంటే ఎంత సుడిగుండో ఆయన ఈతేస్తాడు. అంత
అంటే అన్నాడు ఒరే డేవిడ్ నీకు ఏదో వచ్చాను గజేంద్ర గారు కదా నేను అతను కాపాడు అతను కాపాడు అంటే ఆయన నిలబడి అలాగే చూస్తున్నాడు మరి ఎలా బాబు చచ్చిపోతున్నాడు మునిగిపోతున్నాడు మరి ఎలా బాబు ఆయన చేతులు ఎత్తి ఎత్తి తనుకొని తనుకొని మెల్లిగా కింద దిగిపోయాడు అప్పుడు గవాలతో స్పీడ్ గా వెళ్ళేసి ఆ కెక్కల కిందకి వెళ్ళిపోయే వ్యక్తి జుట్టు పట్టుకొని అలా ఒప్పికి ఇచ్చొచ్చాడు వచ్చేసిన తర్వాత నీళ్ళని నేను కడుపులోకి తక్కించాడు మొత్తం బతికించాడు అప్పుడు అందరూ అంటారు ఒరే ఏమరా అది ఏమో ముందే చేయొచ్చు కదా నువ్వు అది మునిగిపోయేంత వరకు ఎంత అదాజం రక్షిస్తుంది రక్షిస్తుంది ముందే చేతి ఆ చేతులు తనకే మనం కనిపించేటప్పుడు వెళ్తే ఇంత బాధలో ఎక్కువనా అందులో బాధ అయిపోయింది కదా అప్పుడు అతను అంటాడు నీకు ఒక టెక్నిక్ తెలియదు మునిగిపోబోతున్న సమయానికి ఆయన చాలా బలంగా ఉంటాడు అప్పుడు కానీ నేను వెళ్తే నన్ను కూడా పట్టుకుని గట్టి పడేస్తాడు గట్టి పట్టేసి మేము ఇద్దరు మునిగిపోతాం నన్ను ఏదనే ఉండదు ఆ ప్రాణభయానికి నన్ను గట్టి పడేస్తాడు నేను ఎందుకు వెయిట్ చేశానంటే ఆయన బలవంతం పోవాలి నీరసం అయిపోవాలి ఇక కాలంలో చేతులు ఏమి శక్తి లేకుండా ఉండాలి నేను పట్టుకుంటే అలాగే వచ్చేయాలన్నమాట అందుకు వెయిట్ చేశాను నాకు తెలుసు ఆ నీళ్ళు తాగుతాడు కానీ ఎంత చచ్చిపోడు నాకు తెలుసు ఆ టైం తెలుసు నాకు కాబట్టి ఆ వ్యక్తి నీరసం అయిపోయేందుకు తన సొంత బలం పోయేందుకు ఆగాను ఎప్పుడైనా తన సొంత బలం పోయిందో అప్పుడు వెళ్ళి ఈజీగా తీసుకొచ్చేసానంటాడు దేవుడు కూడా కొన్నిసార్లు మన జీవితం అలా చేస్తుంటాడు అనిపిస్తుంది ఇంకా మన సొంత బలాలన్నీ పోవా అంటే అలాగని మనం ఆయన్ని పట్టేసుకొని మనం రక్షించకుండా చేయగలమా అవిశ్వాసం ద్వారా చేయగలం అవిశ్వాసం అనే కాళ్ళు తన చేతులు కట్టేస్తామా అవిశ్వాసం కూడా ప్రదర్శించలేని బలహీనమైపోవాలనుకుంటుంది మనం ఆయన మీద చిరాకు పడలేనంత బలహీనమైపోవాలి ఏంటి ప్రభువా అనుకో అని కూడా అనలేంత నీరసైపోవాలి మనం అలా ఉండేస్తాడు లేదు ఇక ఏ ఛాన్స్ ఎక్కడ దొరకదు మనం ఎటువైపు ఏది అన్ని ఫెయిల్ అయ్యాయి అన్ని ఫెయిల్ అయిపోతాయి ఆఖరి క్షణంలో వస్తాడు ఆయన రక్షిస్తాడు కాబట్టి నిరాశ పడకండి ఇక్కడికి వస్తేనే ఆ మాట మీకు కనబడుతుంది నువ్వు దేవుని సన్నిధి రాకపోతే ఈ ధైర్యం చెప్పే మాటలు నీకు వినబడవు మీరు సొంతగా బైబిల్ చదువుకుంటారు కానీ మీకు శక్తి సరిపోదు మీరు సొంతగా ప్రార్థన చేసుకుంటారు కానీ శక్తి సరిపోదు ఇక్కడికి వస్తే అంతమంది సపోర్ట్ ఉంటుంది మీకు కాబట్టి నిరాశ పడకండి ధైర్యంగా ఉండండి దేవుడు తప్పకుండా దీవిస్తాడు ఏదో ఒక రూపంలో దీవిస్తాడు ఏదో ఒక కోణంలో దీవిస్తాడు ఆయన్ని సంతోషపెట్టడానికి ప్రయత్నం చేద్దాం ఆయన్ను బాధ పెట్టడానికి కాదు బాధ పెట్టినా ప్రేమిస్తాడు ఆయన దాన్ని ఆయన సంతోషపెడితే దీవిస్తాడు అది సంగతి ప్రత్యేకంగా దీవిస్తాడు యెహోవాను బట్టి సంతోషించము ఆయనని హృదయ వాంఛలు నెరవేర్చిన తరండి ఆయన్ని బట్టి నువ్వు సంతోషించడం అంటే అర్థం ఏంటంటే ఆయన్ను సంతోషపెట్టే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టమేంట అసాధ్యం ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్ వితౌట్ ఫెయిత్ అసలు కదా అంటే విశ్వాసం ఉంటే దేవుని సంతోషపడతారు దేవుని సంతోషపెట్టే పరిస్థితి ఉంటారు విశ్వాసంతో విశ్వాస క్రియలతో కూడా విశ్వాసంతో కాబట్టి గట్టిగా పట్టుకుంటాం ఆయన ఆ పాదాలు గట్టిగా పట్టుకుంటాం ఆయన విడిచిపెట్టద్దు మీకు చెప్పారు కదా మార్జాల నియమం మర్కట నియమం అని చెప్పానండి మార్జాలం అంటే పిల్లి మర్కటం అంటే కోతి పిల్లి పిల్లలను పెట్టేటప్పుడు ఆ పిల్లలను ఒక దగ్గర ఉంచుతుంది ప్లేసెస్ మారుస్తుంది మార్చేటప్పుడు అది ఆ పిల్లి పిల్ల గొంతు పట్టుకుంటుంది జాగ్రత్తగా పట్టుకొని గోడ ఎత్తుతుంది దూకుతుంది కానీ ఆ పిల్ల అలా వేలపడుతుంటుంది పిల్లకి కనకు సంబంధమే లేదు
ఆ తల్లి చూసుకుంటుంది అలా వేదపడుతుంది పిల్ల అంతే. అయితే మర్కట నియమం వేరు, కోతి ఎప్పుడు తన పిల్లను చేత పట్టుకోదు. పిల్లనే తల్లిని కట్టు కడుపు కట్టిగా పట్టుకోవాలి. చిన్నప్పటి నుంచి అదే నేర్పిస్తుంది. కోతి ఎప్పుడు పట్టుకోదు, చెయ్యి కూడా పట్టుకోదు, ఏం కాలు పట్టుకోదు, తోక కూడా పట్టుకోదు. ఆ పిల్లలు తల్లి కడుపును గట్టిగా పట్టుకుంటారు. అప్పుడు కోతి చెట్ల మీద నుంచి మేడల మీదకి, మేడల నుంచి గోడల మీదకి ఎగురుతూ ఉంటుంది. కానీ కోతి పిల్ల పడిపోకుండా ఉండడా కాబట్టి కోతి పిల్ల గట్టిగా పట్టుకుంటుంది. ఎక్కడైనా ఆ కోతి ఆగితే ఆ పిల్ల దిగి తల్లితో పాటు అదేమి చెప్పబోతుంటుంది. అది కోతి ఇలా కదిలేటప్పుడు నేను స్వయంగా చూశాను, ఇలా ట్యాప్ చేస్తాను, ఇలా ట్యాప్ చేసి వెళ్ళిపోతుంటుంది ఆగదు. ఇలా ట్యాప్ చేసిన వెంటనే అది ఎగిరి కడుపు పెట్టేస్తుంది తల్లి కడుపు. వెంటనే అదంతా క్షణంలో వెయ్యవట్లో సరిపోతాము. ఇలా ట్యాప్ చేసి మూవ్ అయిపోయిన వెంటనే అది ఎగిరి పడేస్తుంటుంది. ఇక అక్కడ నుంచి కో తిరుగుతూ ఉంటుంది, దూరుతూ ఉంటుంది. ఇక దాని సేఫ్టీ పిల్ల మీద ఆధారపడుతుంది. ఇప్పుడు దేవుడు మనం ఈ రెండు నియమాలు కలిగి ఉంటాం, మార్జాల నియమం, మర్కట నియమం. అంటే కోతి నియమం, పిల్లి నియమం. కోతి తన పిల్లల్ని పట్టుకోదు, పిల్లలే కోతిని పట్టుకోవాలి. పిల్లి తన పిల్లల్ని పట్టుకోదు, పిల్లలు పట్టుకోవు కదా. రెండు అంటే మనం దేవుణ్ణి పట్టుకుంటాం, దేవుడు మనల్ని పట్టుకున్నాడు. ఒకవేళ మనం విడిచిపెట్టినా నిన్నెన్నడూ విడవను. ఏమాత్రమేడబా ఆయన పిల్లిలాగా ఉంటాడు ఆయన, ఎన్నడూ విడవను. ఏమాత్రమేడబా మీకు ఒక విషయం తెలుసా, ఆయన్ని మనం కొట్టేస్తున్నప్పుడు కూడా విడిచిపెట్టదు, ఆయన్ని దూషిస్తున్నప్పుడు కూడా విడిచిపెట్టదు, ఆయన్ని హింసిస్తున్నప్పుడు కూడా విడిచిపెట్టడు. విచిత్రమైన దేవుడు, ఎంత ప్రేమ అండి ఆయన. ఒకసారి పిల్లలు కొంతమంది అల్లరి పిల్లలు ఉంటారు, ఆ పిల్లలు తల్లిని కొట్టేస్తుంటారు, వీరేస్తుంటారు ఒక మీద తల్లిని జుట్టు పెట్టి లాగేస్తుంటారు. అయినా తల్లి విడిచిపెట్టదు. ఎందుకురా నీ కోపం, ఇస్తాను కదా, ఊరుకోరా అంటుంటుంది తల్లి. చిన్నప్పుడు దర్శ బాబు వాళ్ళ మమ్మీని కొట్టేస్తుండే వాడు. ప్రసి ఎప్పుడు కొట్టేది తప్పలేదు, ఎప్పుడు కొట్టదు, ఎంత ఏడ్పించా కొట్టేది కాదు. నేను వచ్చి కొట్టించేవాడిని, ఎవరా మా ఆవిడ ఎందుకు కొడతాం అనేవాడిని, మీ మమ్మీని ఎందుకు కొడతాం అనేవాడిని కాదు. మమ్మీ నాది, నువ్వెందుకులా కొడుతున్నావు, నా భార్య నువ్వెందుకు కొడుతున్నావు అని అనుకుంటేవాడు. అంటే అది జరిపించాడు. మసి ఎప్పుడు కూడా ఆడు కొట్టేసా అంటే చిన్నపిల్లలు తెలియదు కదా, ఏదే ఒప్పితే కొట్టేస్తుంటారు, వెక్కేస్తుంటారు. అప్పుడు తన ఎంత ఓపిక ఉండేది. మరి ఆ తల్లి మనసును సృష్టించిన దేవుడు, తల్లి లాంటి దేవుడు మనం ఒప్పుకోడండి. ఒచ్చుకుంటున్నాడు కాబట్టి చచ్చిపోకుండా ఉన్నాం మనం. మనం ఆయన కొడుతున్నాం, మనం ఆయన తిడుతున్నాం. ఇప్పటికి కూడా అపరాధం చేసే పాట మనం పాటిస్తున్నాం. ఇప్పటికి కూడా ఆయన్ని దూషిస్తున్నాం మన ప్రవర్తన ద్వారా, గాయపరుస్తున్నాం. అయినప్పటికీ ఆయన మనం ఓర్చుకుంటున్నాడు, మనకు నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అలాంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం, అలాంటి దేవుణ్ణి మనం ప్రకటిస్తున్నాం, సువార్త ప్రకటిస్తున్నాం. ఆ దేవుణ్ణి చెప్పకుండా ఎలా ఉంటామండి, ఇంత మంచి దేవుణ్ణి, ఇంత మంచి దేవుణ్ణి పరిచయం చేయకుండా ఎలా ఉంటాం మనం. ఏదో ఒక మాట ద్వారా, ఒక కరపత్రిక ద్వారా, పుస్తకం ద్వారా, మన అనుభవ సాక్ష్యం ద్వారా అవకాశం దొరికితే చెప్పేయడమే ఇంకా ఆ తాగడానికి లేదు. ఇంకా ఇలాంటి గొప్ప దేవుడు అనుకున్నారు. రైట్, మరొక మాట అడుగుతున్నాను, ఎవరైనా సాక్ష్యం చెప్పడానికి ఈ టైంలో సిద్ధిస్తున్నా మరండి. బ్లెస్సీ బ్లెస్సీ అన్న, మాస్ లో ఎవరు ఎవరైనా నాకు అర్థం కావట్లేదు కాదు. ఉషా ఉషానా, మాస్ బట్టి నా కళ్ళు కూడా రెండు మాస్ ఉన్నాయి కదా. సైట్ మాస్ మైక్ ఇవ్వండి. ఎవరు నామాన్ని
అంటే పెట్టుకోండి ఈ యొక్క నేను పెట్టినట్టు దగ్గర పెట్టుకోండి. అలాంటి పరిస్థితుల్లో కూడా ప్రేయర్ చేసుకొని ఇంకా పిల్లల్ని చూసుకుంటూ అలా అలా ఉండిపోయాం అంతే. వన్ మంత్ లోపల హాస్పిటల్ నేను ఆయన ఆఫీస్ కూడా లేదు, ఇద్దరం ఒకేసారి అయిపోతాడు, ఎవరు వచ్చే ఇది కూడా లేదు పరిస్థితి, బయటికి వెళ్ళి తెచ్చే పరిస్థితి కూడా లేదు. దేవుడి కృపను బట్టి దేవుడు మమ్మల్ని సజీవుడుగా మీ మధ్య మమ్మల్ని నిలబెట్టినది దేవా దేవి చాలా వల్ల నాకు తిరిగి మళ్ళీ నేను ఇక్కడికి వస్తున్నాను అనుకోలేదు. అలాంటి సిచ్యువేషన్స్ కూడా ఫేస్ చేయవలసి వచ్చింది నా జీవితంలో. దేవుడు మా కృప నేను ఇక్కడ సజీవ పిల్లలతో ఇక్కడికి వచ్చామంటే ఆ దేవుడు మా పట్ల చేసిన ఎంతో గొప్ప కార్యం. దేవుడు నా మాకు చాలా వందనాలు. మీ అందరూ మా కుటుంబం గురించి కూడా ప్రేయర్ చేసి మనకి ఇంకా రక్షించలేదు ఆయన దేవుడు తెలుసుకోవాలని ఇచ్చిన సాక్ష్యాన్ని దేవుడు వేణు ఇద్దరు పిల్లలు జిమీమా జెసికా వాళ్ళ కోసం కూడా మనం ప్రార్థన చేద్దాం. ఎవరైనా సాక్ష్యం చెప్పేటప్పుడు వెంటనే వాళ్ళ కోసం ప్రార్థన చేయాలని చెప్తుంటాను కదా, ప్రార్థన చేద్దాం. నాన్న సాక్ష్యం పాట సాక్షి అన్నారు. అయితే మంత్ ఆఫ్ జూలైలో నేను నా కాలేజ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడం జరిగింది. సో అన్కంట్రీట్ గా ఆ ఎగ్జామ్ అనేది ప్రతి ఇయర్ ఒక టెస్ట్ పెడితే ఈసారి 4 times పెట్టారు. సో నేను ఒకసారి ఆ 4 times లో నేను ఒకసారి రాసాను ఎగ్జామ్ ని. అయితే 4 times లో ఒకసారి రాసేటప్పటికి నాకు కంగారు వచ్చింది, ఏంటి నేను ఒకసారి రాసిన ఎగ్జామ్ ని 4 times పెట్టారు టెస్ట్, మరి నా ర్యాంక్ ఎక్కడ వస్తుంది, ఏ సీట్ వస్తుంది అనుకునే లోపల దేవుడు నేను విశ్వాసం కోల్పోకుండా ప్రతిదినం దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటుంటే లాస్ట్ వీక్ ఫ్రైడేలో నా రిజల్ట్స్ వచ్చింది. అరౌండ్ 40 to 50+ thousand పీపుల్ లో రాస్తే నాకు 3600 ర్యాంక్ వచ్చింది. దాన్ని బట్టి దేవుడితో అన్నారు ప్రతి ఫైనల్స్ నాకైతే ఇంకొకసారి ఎగ్జామ్ రాశాను, ఇంకా 4 pages ఉన్నాయి అవి ఏవి రాలేదు సరే కానీ ఇంకా దేవుడు నమ్మకం కోల్పోకుండా విశ్వాసం కోల్పోకుండా దేవుడు ప్రతిదినము ప్రార్థిస్తూ ఆయన వచ్చాను. ఆయన నాకు రావాల్సిన ర్యాంక్ యాక్సెప్ట్ ప్రకారం దయచేశారని నమ్మకం ఈ సాక్ష్యం దేవుడు నేర్చుకున్నారు. ఎప్పుడైనా కిరాణా షాప్కి వెళ్ళారు మీరు? కిరాణా షాప్కి వెళ్తే అంటే అంత బిజీగా లేని కిరాణా షాప్కి వెళ్తే ఆ అమ్మాయి ఏం కాదమ్మా పంచదార కలిసి రాసుకుంటారు వెళ్ళిపోయేలా బంగారం అన్నీ ఇచ్చేసంత ఇంకా ఇంకేం కావాలమ్మా ఇంకేం వద్దమ్మా ఆ ఇంకేం అంటుంది కదా ఇంకేం కావాలి ఇంకా ఏం కావాలి మేము మర్చిపోయారేమో కట్టేలాపు షాప్ అంతా చూస్తుంటాం కదా మనం ఖాళీగా ఉన్నాం కదా ఇలా చూస్తుంటాం హామీకి కావాలి కదా అనుకుంటాం ఆ ఇంకా కాబట్టి ఈ లోపల అనుకుంటున్నాం కాబట్టి అక్క ఆ ఇంకా ఏం కావాలండి అప్పుడు ఆ హామీక్స్ వాడినట్టు ఇవ్వండి ఊరుపడే ఇంకా ఏం కావాలండి ఆ లోపల ఆ పరిస్థితి ఇంకా ఎవరు సాక్షి చెప్తారా ఇంకా ఎవరు సాక్షి చెప్తారా అది ఈరోజు ప్రేమ వస్తారేమో ఈరోజు ఆశపడతారేమో ఈరోజు దేవుడితో ప్రామిస్ చేసింది జ్ఞాపకం వస్తుందేమో కాబట్టి అలా అడుగుతాను ఇక అడగండి ఏ వాక్యంలో పెట్టుకుందాం. రైట్ మీకు మీ చేతులు మారిపోయింది ల్యాప్టాప్ అడ్డుగా ఉంది మీకు నా పదం కనిపిస్తుంది. ఓకే పరిశుద్ధ నీకు వందనాలు, నీ వాక్య ధ్యానం పెడుతుందిగా నీ ఆత్మకార్యమలో చెల్లించి నీ జాలి దయాతో నాకు దాక్ష్యం ప్రేమ వాత్సల్యం కనికరం మంచితనం నీ విశ్వాసత నీ నమ్మకత్వం ఆయన చూపించి
మా అపరాధము మా తప్పులు పొరపాట్లు పాపములు మా దోషములు మా దుర్మార్గతలు క్షమించి నీ పరిశుద్ధత నీతి నీ యథార్థత వస్త్రాన్ని ఉచితంగా మా మీద కప్పి నీవు చేసే మేలు ఉపకారం అందుకోవడానికి మాకు తగిన యోగ్య అర్హత నీవే ప్రసాదించమని సర్వశక్తి మంత్ర సర్వజ్ఞాన సంపూర్ణ సర్వాధికారి సర్వభౌమాధికారి సర్వోపకారి సర్వకృపాది యెహోవా స్వయంభవుడా నీవే మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. హల్లెలూయా. ఇస్తానన్న ఒక పాట చాలా కాలం ఇంతకు పాడి
అది ఎంతమంది ప్రార్థన చేస్తూ వచ్చారు నాకు తెలియదు, చేతి రక్తం అడగదు కూడా. ఎందుకంటే మీరు చెయ్యొద్దనుకోండి, మీ పక్క వ్యక్తి అలా ప్రార్థన చేసుకుని రాకపోతే సిగ్గుపడే ప్రమాదం. అలాగని అబద్ధంగా చేస్తున్నానికి బాగోదు దేవుని సందులో. కాబట్టి మీతో ఎందుకు నేను తప్పు చేయించాలి? మీరు అపరాధ భావం ఎందుకు నేను పుట్టించాలి? కాబట్టి చాలాసార్లు నేను అలాంటి ప్రశ్నలు వేయను. మీకు అర్థమవుతుంది, మీరు ఎవరు మారు మనసు పొందారు, ఎవరు పరిశుద్ధాత్మ పొందారు, ఎవరికి రక్షణ ఉంది, ఇవన్నీ అడగను. ఎందుకంటే రక్షణ పొందకపోవడానికి పొందడానికి మధ్యలో ఒక క్షణమే తేడా. నేను ఇంకా మారు మనసు పొందలేదండి, ఇంకా రక్షణ పొందలేదండి అన్నాను. అదే క్షణంలో పరిశుద్ధాత్మడు నిన్ను ఆవరించాడు, నీతో పాపం ఒప్పించాడు. ఆ క్షణంలోనే ప్రభువా పాపాలు క్షమించమని ఒప్పేసుకున్నావు, అంటే రక్షణ వచ్చేసింది. ఒక క్షణమే తేడా రక్షణ పొందలేదన్నానికి రక్షణ పొందడానికి. అదే పరిశుద్ధాత్మ అనుభవం ఉందా, ఒక క్షణమే తేడా. ఆ మాత్రం దానికి నేను ఎందుకు మిమ్మల్ని జడ్జ్ చేసేయాలి, ఎందుకు మిమ్మల్ని తీర్పు తీర్చేయాలి, మిమ్మల్ని భక్తిహీనులుగా ఎందుకు లెక్క పెట్టాలి, రక్షణ లేని వాడిగా మిమ్మల్ని ఎందుకు నేను లెక్కించాలి? అందుకని అడగను. ఎందుకంటే ఏ క్షణంలోనైనా మనం ఆయన స్వరూపంలోకి మారిపోయే అవకాశం ఉంది. కనుక మీ మనస్సాక్షి వదిలేస్తాను చాలా విషయం. ఆన్లైన్ లో ఎందుకు మీరు జాయిన్ అవ్వలేదు అని అడగలేదు. ఆఫ్లైన్ స్టార్ట్ చేసి ఎందుకు చర్చికి రావట్లేదు అని అడగను. ఎందుకంటే ఎవరి కష్టాలు వాళ్ళకి అర్థమవుతాయి. భాషల గారి కష్టాలు నాకు తెలుసు కాబట్టి అదే విషయం మీకు కూడా అప్లై చేస్తాను. నా భార్య అనారోగ్యం, నా కుమారుడు అనారోగ్యం, నా కుమార్తె అనారోగ్యం కోసం నేను అంత పట్టించుకుంటాను కదా. డాడీ నాకు ఈరోజు చాలా అలసిపోయిన చచ్చా, ఓకే అంటా నేను. డాడీ నా కాలు తిట్టిన నేను చచ్చినట్లేను, ఓకే అమ్మా అంటా. భాష మాట్లాడు, నాకు ఎందుకో ఎవరిని పలకరించుకుంటలేదు, ఎవరు నన్ను పలకరించడానికి నాకు ఇష్టం లేదు, నాకు బాగా అదుపులో ఉంది, డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాను, ఓకే పడుకో. మరి నా కుటుంబాలకు వచ్చిన బాధ ఇంకే మిగతా కుటుంబాలు ఉండవా అని నా కాన్సెప్ట్ అవుతా. అందుకని మిమ్మల్ని ఎప్పుడు కూడా వాక్యాలతో కూడా మిమ్మల్ని బాధ పెట్టినాం. డైరెక్ట్ కాదు, వాక్యాలతో కూడా బాధ పెట్టచ్చు కదా, వాక్యాలు కూడా ప్రయోగించుకోవచ్చు మీ మీద. అది కూడా నువ్వు చేయను, ఎందుకంటే ఆ వాక్యాలు నా మీద ప్రేమ అవ్వా, నీకు అప్లై వాక్యాలు నాకు అప్లై కావా. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, అది ఒక్కటే నా సందేశం. ఎప్పుడు మీకు చెప్తుంటా,
ఆయన ఇలాంటి వాడు వరుసగా నేను చెప్తున్నా, జాలి, దయా, కరుణ, కటాక్షం, ప్రేమ, వాత్సల్యం, కనికరం, మంచితనం, విశ్వాసిత, నమ్మకత్వం. ఆ నోటికి అలా ఒక మాటలాగా ఉండిపోయాయి. అన్ని ఆయనలో ఉన్నాయి. ఆయన అలాంటి దేవుని మీకు చూపించడం ఒక్కటే నా కాన్సెప్ట్. ఆయన నాకు అర్థం అయ్యాడు, అవుతున్నాడు, అవుతాడు కూడా. ఆ మంచి దేవుడు, ఆ గొప్ప దేవుడు, ఆ అద్భుతమైన దేవుడు మీకు అర్థమైపోతే చాలండి. మీకు చర్చికి వచ్చినా రాకపోయినా, మీ ప్రభువుకి కాలు తీర్చినా ఎవరిపోయినా, ఇక సాక్ష్యం చెప్పినా చెప్పకపోయినా, పరిచయం చేసినా చేయకపోయినా, అన్ని ఆయన గట్టి చెప్పేస్తారు. మీరు ఆయన చూసుకోండి అంతే కదా. ఆయన మీకు మార్పు వేసుకుంటాడు, ఆయన మీకు కాలు తీసుకుంటాడు, ఆయనకు మీరు ఇచ్చుకుంటే ఆయనకి మీకు ఇస్తుంటారు. ఇది మీకు ఇవ్వండి, 30 వందలుగా, 60 వందలుగా, 100 వందలుగా ఆయన మీకు ఇస్తాడు. అది మీరు అనుభవిస్తారు. నేను ఎప్పుడు కూడా దశంభాగం కోసం కూడా మాట్లాడాను. అసలు డబ్బు సంగతి ఎప్పుడు రానేమో ఇక్కడ. దేవునికి మీకున్న కనెక్షన్ అది, నాకు సంబంధం లేదు, నా అవసరాలకి మీకు సంబంధమే లేదు. అసలు ఎప్పుడు ఏ నెలలో కూడా నేను కౌంట్ చేసుకోలే. కౌంట్ చేసుకున్న అవసరం వచ్చిందనుకోండి, ఫస్ట్ వీక్ ఒక 20,000, 30,000 కావాలనుకోండి, అప్పుడు కౌంట్ చేసుకుని పలానా దశం బాగా అలిసినా కదా ఇవన్నీ ఇస్తే కంటే అనుకోను. ఎందుకంటే వాళ్ళు ఇవ్వాలి, నువ్వులే ఉంది, ఇప్పుడు మా పాప ఎక్కడ ఉంది, బెల్లూరు అయ్యేటప్పుడు అక్కడ దశం బాగా వచ్చేది, ఇప్పుడు కూడా ఇక్కడ ఇస్తుంది. ఇప్పుడు మా పాపని వాళ్ళు కౌంట్ చేస్తున్నప్పుడు తన దశ బాగా మిస్ అయిపోయినట్టే కదా మరి. కాబట్టి మీరు దేవునికి ఇచ్చేది నేను ఏనాడు కౌంట్ చేయను, నాకు అనవసరం. నా అవసరం తీర్చే దేవుడు ఉన్నాడు, ఆశ్చర్యకరంగా తీరుస్తాడు అంతే. ఈ సంవత్సరం మనకు యూకే నుంచి ఒక్క పైసా అందుకునే అవకాశం పోయింది, ఈ సంవత్సరం నుంచి పోయింది. ఇక 2021 లో ఇక నేను మా యూకే వాడు పంపిస్తా ఉన్నా అందుకోలేదు పరిస్థితి. మరి ఎలా ఈ సంవత్సరం దేవుడు ఎలా నడిపిస్తాడు? దాదాపు 10,000 రూపాయలు కనిపిస్తు కడుతుంటాను, కట్టేస్తాను. హౌస్ ట్యాక్స్, వాటర్ ట్యాక్స్ కట్టేస్తుంటాను, అంతే. అన్ని అవసరం తీరిపోతుంటాయి, ఎవరికైనా సపోర్ట్ చేయడం చేస్తాను, అంతే. మన దేవుడు ప్రేమ గల వాడు. ఓకే, మరి ఇంత పోషిస్తున్న దేవుడి విషయం నేను ఎలా ఉంటాను? నేను చాలా తప్పులు చేస్తున్నాను. నువ్వు చేయాల్సిన చేయట్లేదు, అది తప్పే. నువ్వు హౌస్ విజిట్ చేయట్లేదు, కనీసం నువ్వు ఫోన్ కూడా చేయట్లేదు, బాధ్యత లేకుండా ఉన్నాను. అది చాలా తప్పు, చాలా నేరం. ఒక కాపరి, అసలు కాపరిగా పిలవబడిన కూడా అర్హుడు కాదు నేను. అయినా తగుతున్నమ్మా కూర్చొని నిలబెడుతున్నాను. చాలా నేను చాలా గిల్టీగా ఫీల్ అవుతుంటాను. ఎవరు ఇళ్లకు వెళ్ళట్లేదు, ఫోన్ అయినా చేయించుకున్నా అనుకుంటాను. కానీ ఒకరు చేయడం మొదలు పెడితే నా మనసు సాక్షి ఉంటుంది, అందరికీ చేయాలంటది. కాబట్టి అందరికి చేసేసరికి నాకు శక్తి సరిపోదు, నా టైం సరిపోదు, కాబట్టి ఎవరికి చేయట్లేదు. అలా ఉంది నా పరిస్థితి. అయినప్పటికీ ఆయన ప్రేమిస్తున్నారు. కాబట్టి ఆ ప్రేమలో దేవుడు మేము చూపిస్తాను. నేను ఏ ప్రేమ అనుభవిస్తానో ఆ ప్రేమను మీకు పరిచయం చేస్తున్నాను. ఆ ప్రేమను మీరు పొందండి, అనుభవించండి. ఆయన ప్రేమించడానికి ప్రయత్నం చేయండి. నన్ను ప్రేమించేవాడు నా ఆజ్ఞలు కైకొని అన్నాడు కాబట్టి ఆ ఆజ్ఞలు ఏంటో తెలుసుకుని వాటిని పాటించడానికి ప్రయత్నం, అంటే మనం చేసే ప్రయత్నం అది. పౌలులాగా మంచి పోరాటం పోరాడుతుంది, నా విశ్వాసం కాపాడుకుంటుంది అని మనం ఎవరూ చెప్పలేదు. నేను చనిపోతే నా సమాధి మీద వాక్యం పెట్టకండి బాబోయ్, ఎందుకంటే నేను అర్థం కాదు. నా విశ్వాసాన్ని ఎన్నోసార్లు కోల్పోయాను, నా పోరాటం ఎన్నోసార్లు ఓడిపోయాను. ఇప్పుడు నా పిచ్చి ఎలా ఉంటుంది సార్, నా పిచ్చి నాకు కాలికి చేతులు బ్యాండేజ్లు కట్టుకొని కుంటుతూ నడుస్తున్న పిచ్చి ఉంది నాకు. అలాంటి అలా ఉన్నా నా పరిస్థితి. ఒక కన్ను వాచిపోయి, ఒళ్ళు గాలిపోయి, ఒళ్ళంత గాయాలైపోయి, నా ప్రభు నన్ను పట్టుకొని ప్రేమతో నడిపిస్తుంటారు. అది నా పిచ్చి.
పరిస్థితులు అందరూ వెళ్ళిపోతున్నారు. మీరు వెళ్ళండి, వస్తాను, నేను వస్తాను, మీరు వెళ్ళండి, నన్ను చూసి మీరు ఉత్సాహపడకండి అని చెప్తున్నాను అట భక్తులందరికీ. అది నా పిక్చర్. ఈ పిక్చర్లో నా యేసు ప్రభు ముఖంలో ప్రేమ చూపిస్తాను. నన్ను గద్దించే ప్రభు, ఎందుకు ఇలా చేసావు, ఎందుకు ఇలాగా నువ్వు మోసపోయావు, ఎందుకు ఇలాగ తప్పు చేసావు అని గద్దించే ప్రభువును చూడండి. జాలి దయాకలు నాకు సాక్ష్యం ప్రేమ వాత్సల్యం కనికరం మంచితన విశ్వాసంత నమ్మకత్వం కలిగింది ఎవరు మాత్రమే చూస్తారు. కాబట్టి మళ్ళీ మీకు వాక్యం చెప్పడానికి నిలబడుతుంటాను. హల్లెలూయా. సరే, నా బతుకు వేస్ట్ అనే ఆలోచనతో ఎవరైనా ఈరోజు ప్రభుత్వానికి వచ్చారా? నా బతుకు వేస్ట్, ఇక నా చదువు వేస్ట్, నా ఉద్యోగం వేస్ట్, నా ఈ కుటుంబంలో ఒక యజమానుడిగా నేను వేస్ట్, ఈ కుటుంబంలో ఒక యజమానురాలుగా వేస్ట్, నేను ఒక తల్లిగా నేను వేస్ట్, ఫెయిల్ అయిపోయాను, ఒక తండ్రిగా ఫెయిల్ అయిపోయాను, ఒక కొడుకుగా వేస్ట్, నేను ఫెయిల్ అయిపోయాను, ఒక భార్యగా ఒక భర్తగా నేను ఫెయిల్ అయిపోయాను, నా బతుకు వేస్ట్, నా ఆధ్యాత్మికత వేస్ట్, నా సేవ వేస్ట్ అనే ఆలోచనతో బాధతో ఎవరైనా ప్రభు సద్దుకు వచ్చారా? లేకపోతే ఫేస్బుక్ లో కొంతమంది చూస్తాను అండి, ఇది అయిపోయిన కొంతమంది యూట్యూబ్ లో కూడా చూస్తాను, వాళ్ళకు కూడా అడుగుతున్నాను అలాంటి ఆలోచన మీలో ఉందా? బహుశా మీరు మీ కోణంలో అది కరెక్టే కావచ్చు, మీ కోణంలో మీ దృష్టికోణంలో మీరు వేస్ట్ అనుకోవడం కారణాలు చాలా ఉన్నాయి. మీ సొంత ఎక్స్పీరియన్స్ కదా, అది కరెక్టే కావచ్చు. నా బట్టి అనుకున్నాను కదా, నేను పాస్టర్గా పని చేయను, వేస్ట్ అనుకున్నాను నేను ఈ కరోనా టైంలో. మీకు కావలసిన కాపరత్వం ఇవ్వలేకపోయాను కూడా తెలుసు, కాబట్టి నా బతుకు వేస్ట్ అనే నాకు నా సేవ వేస్ట్, అసలు నేను వేస్ట్ అనుకుంటాను నేను కూడా నా బట్టి నేను. అయితే ప్రభు ఎవరైతే నా బతుకు వేస్ట్, నా పరిచర్య వేస్ట్, నా స్థానం వేస్ట్ అనుకుంటున్నారో వాళ్ళతో ప్రభు చెప్పే మాట మీకు చూపిస్తాను. ఆల్రెడీ మీకు పేపర్ స్పంచంగంలో చూడండి, శ్రేష్ఠులైన తన బిడ్డలకు దేవుడిచ్చే శ్రేష్టమైన విషయాలు. మనం వేస్ట్ అనుకుంటే ఆయన శ్రేష్టం అంటారు, అది ప్రాబ్లం అవుతాం. వాళ్ళు అర్థం కాదు, వీటి ప్రభు నేను వేస్ట్ అనుకుంటాను, నువ్వేమో శ్రేష్టమైన వాళ్ళు అంటారు అంటావు, నిజంగానేనా, నువ్వు నిజంగా అంటావు ప్రభు? అది మనం ప్రభుత్వ ఆరు ఎరిగారు, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కోయవు కొట్టలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు. మీరు వాటి కంటే బహుశ్రేష్ఠులు కారా? చూసారు, అది ప్రస్తుతండి వేస్ట్ అనుకుంటారు, కానీ ఆకాశ పక్షుల కంటే మీరు శ్రేష్ఠులు. ఆకాశ పక్షుల్ని నేను ప్రేమిస్తున్నాను, వాటిని పోషిస్తున్నాను, వాటిని కేర్ తీసుకుంటున్నాను, వాటి విషయంలో వాటిని విడిచిపెట్టట్లేదు. రెండు పిచ్చుకలు ఒక కాసు అమ్మబడదు కదా, ఇంకో చోట రెండు కాసులకు ఐదు పిచ్చుకలు అమ్మబడుతుంది కదా, వాటిలో ఒకటైన తండ్రి సెలవు లేకుండా నేలను పడదు. ఒక పిచ్చుక పుట్టాలన్నా ఆ పిచ్చుక చచ్చిపోవాలన్నా తండ్రి సెలవు కావాలి. ఆయన పోషిస్తున్నాడు, పట్టించుకుంటున్నాడు, ప్రతి జీవిని పట్టించుకుంటున్నాడు. తెలుసండి, కొందరి మీద పశువుల్ని పట్టించుకుంటున్నాడు, ఆకాశ పక్షులు పట్టించుకుంటున్నాడు, పట్టించుకునే దేవుడు ఇక్కడ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఆయన అన్నాడు, పక్షుల కంటే మీరు శ్రేష్ఠులు కారా? నా దృష్టిలో చాలా శ్రేష్టమైన వారు పక్షులు. అంటే మన శ్రేష్టంగా చూసేటప్పుడు ఇంకో దాన్ని కంపేర్ చేస్తాను, చూడండి కంపేర్ చేస్తున్నాడు.
లక్షలాది పక్షుల కంటే మీరు శ్రేష్టమైన వారు. మీ దృష్టిలోకి మీరు వేస్ట్ కావచ్చు, మీ దృష్టిలో మీరు వేస్ట్ అనుకుంటున్నారు. సాతాను కూడా ఆ మాట మీతో ముసుగుసలాడుతూ చెప్తుంటాడు, ఏ బతుకు వేసి ఎందుకు వస్తున్నా, అన్ని ప్లాన్లు చేయలే, నీ ప్రణాళికలన్నీ చేయలే, అన్ని నష్టమే, నువ్వు ఎక్కడ లాభం చేసావు అని సాతాను కూడా మీ చెవిలో గుసగుసలాడుతుంటాడు. నీ వల్ల ఏం ఉపయోగం లేదు అంటుంటే తమ్మంటాడు. నో, సాతాను మాట ఏంటండి, మీ సొంత మాట మీరు వెనకండి, లోకం మాటలు కూడా వినకండి. మీరు చెప్తుంటారు కదా, నాలుగు స్వరాలు ఎప్పుడు మనకు బ్రాడ్కాస్ట్ అవుతుంటాయి, నాలుగు స్వరాలు ఎప్పుడు కంటిన్యూస్ గా మనకు బ్రాడ్కాస్ట్ అవుతుంటాయి. దేవుని స్వరం, దెయ్య స్వరం, నా సొంత స్వరం, నా లోకం స్వరం, నాలుగు బ్రాడ్కాస్ట్ అవుతుంటాయి. నేనేం చేస్తుంటాను తెలుసండి, దెయ్య స్వరాన్ని నొక్కేస్తాను కిందకి, నా స్వరాన్ని కూడా నొక్కేస్తాను, నా ఉచితం లోకం స్వరం నొక్కేస్తాను, కేవలం దేవుని స్వరం మాత్రమే బ్రాడ్కాస్ట్ అయినా చూస్తాను. అలాగే చేసే పద్ధతి సాతాను స్వరం అర్థమైపోతుంది. దేవుడు సమాధానం కర్త కానీ అల్లరికి కర్త కాదు, కన్ఫ్యూజన్ కర్త కాదు. సాతాను కన్ఫ్యూజన్ కర్తాడు కాబట్టి సాతాను స్వరంలో కన్ఫ్యూజన్ ఉంటుంది, సందేహం ఉంటుంది, సందిగ్ధత ఉంటుంది, భయం ఉంటుంది. వాడు మాట్లాడేటప్పుడు వాళ్ళు భయపెడుతుంటాడు, నరకం చూపిస్తుంటాడు. దేవుడు తన రాజ్యానికి ఇన్వైట్ చేస్తుంటాడు, ఆయన ప్రేమతో సమాధానంతో నీతో మాట్లాడుతుంటాడు, నీకు సహాయం చేయడానికి మాట్లాడుతుంటాడు. అంట కనుక ఆకాశ పక్షులు చూడని గమనించండి, అర్థం చేసుకోండి, అవగాహన చేసుకోండి, ఆలోచించండి, అన్నీ ఉన్నాయి కదా, చూడేదంటే అన్నీ ఉన్నాయి. మెడిటేట్ చేయండి, ధ్యానం చేయండి. అసలు అదే విత్తుతున్నాయా, కోస్తున్నాయా, ఎక్కడ గడవసో కూర్చుకుంటున్నాయా, ఇన్ని వేల సంవత్సరాలుగా, ఇన్ని లక్షల సంవత్సరాలుగా వాటిని దేవుడు పోషిస్తున్నాడు కదా. ఆకాశ పక్షుల కంటే మీరు చాలా శ్రేష్ఠులు, నా దృష్టిలో మీరు శ్రేష్ఠులు. మిమ్మల్ని పోషిస్తా, మిమ్మల్ని సంరక్షిస్తా, నేను నా ప్రేమలో ఉండండి, నా మార్గంలో ఉండండి అంటాడు. నేను అలాంటి మాట అనుకుంటున్నా. మొత్తం 10:31 మీరు భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. ఇలా చెప్పాను కదా, అదే ఒక పిచ్చుక కూడా నేలను రాలదు. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. ఈ మధ్య పిచ్చుకలు కనపడ్డాయి కదా మనకి, పిచ్చుకలు కనపడ్డాయి మన రేడియేషన్ వల్ల, మొబైల్ ఫోన్స్ టవర్స్ వల్ల ఆ రేడియేషన్ తట్టుకోలేక పారిపోతున్నాయి. ఎక్కడ మొబైల్ ఫోన్ టవర్స్ లేవో అక్కడ ఉంటాయి, ఆ పల్లెల్లో ఉంటాయి. మనకు ఏ పక్షులు అయితే కనబడుతున్నాయో అవి రేడియేషన్ తట్టుకుంటున్నాయి. రేడియేషన్ తట్టుకున్న పక్షులే మనకు కనిపిస్తున్నాయి, రేడియేషన్ తట్టుకోలేని పక్షులు తట్టుకుంటున్నాయి. 5G వచ్చినా కూడా ఇవి కూడా కనపడతాయి. 4G ఉన్నాము, 5G అసలు ఏ పక్షులు తట్టుకోలేదు. ఎప్పుడైతే టవర్ 5G అనేది 100% వచ్చేసిందో అప్పుడు ఏ పక్షం చూడలేము మీరు. అంటే చూడండి, ఆ పక్షులు అంత వీక్ అనమాట, మరి వాటిని కూడా పట్టించుకున్నా నేను. అంత బలహీనమైన, ఏంటి, రేడియేషన్ తట్టుకోలేనంత బలహీనమైన పక్షుల్ని అని కాపాడుకుంటాడు మనుషులు. వాటిని దాచిపించుకుంటే ఆయన దాచిపించుకుంటారు. అలాంటి పిచ్చుకల కంటే మీరు శ్రేష్ఠులు, చాలా శ్రేష్ఠులు. నా దృష్టిలో దేవదూతల కంటే మీరు శ్రేష్ఠులు. హల్లెలూయా. ఎందుకంటే దేవదూతలు మీకు సేవకులుగా పెట్టాను. దేవదూతల కంటే ఆయన శ్రేష్ఠుడు. ఆయన స్వరూపంలో మనం ఉన్నాం కాబట్టి మనం శ్రేష్ఠులు. హెబ్రీ 10 ఉంటుంది, ఆయన దేవదూతుల కంటే జనడైన వాడు శ్రేష్ఠుడు. ఆయన కనుక
మనల్ని శ్రేష్టంగా చూస్తున్న ఆయన కోణంలో నుంచి మనల్ని మనం చూడాలి. ఈ రోజు నుంచి మన సత్కోణం నుంచి మనం చూడొద్దు. ఆయన మనల్ని ఎలా చూస్తున్నాడో అలా చూద్దాం. అప్పుడు బ్రతకడానికి ఆశ పుడతారు. ఇంకొక రోజు, ఇంకొక నెల, ఇంకొక సంవత్సరం బ్రతుకుతాం మనం. మన సొంత దృష్టిలో చూస్తే మనం ఎలాగే విశాంతిస్తాం కనుక మన దృష్టికోణం విడిచిపెడతాం. భూమి దృష్టి ఎలా ఉన్నావు చూద్దాం. తర్వాత ఇంకో వచ్చి చూడండి, మత్తయి సువార్త 12:12. ఒకసారి ఏంటంటే యేసు ప్రభువు సమాజ మందిరంలో ఉన్నాడు. అది విశ్రాంతి దినం. సమాజ మందిరంలో వారానికి 2-3 సార్లు కూడుకుంటారు ప్రజలు, యూదులు. అంటే కేవలం విశ్రాంతి దినం శనివారం నాడే కాదు, 2-3 రోజులకోసారి కూడుకుంటుంటారు. కానీ ఈసారి యేసు ప్రభు వచ్చిన టైంలో అది విశ్రాంతి దినం అయింది. యేసు ప్రభువుని ఎలాగైనా ఇరికిద్దాం, తప్పులో పట్టుకుందాం, ధర్మశాస్త్ర ప్రకారం అనుకుంటారు. ధర్మశాస్త్ర ప్రకారం విశ్రాంతి దినం ఏ పని చేయకూడదు అనుకుందండి వాళ్ళు దృష్టిలో అని ప్రభు చెప్పాడు. విశ్రాంతి దినం పరిశుద్ధంగా ఆచరించండి అని. దానికి రకరకాల చిరవలు పనులు చేసి వాళ్ళు రోజు సొంతగా పెట్టుకున్నారు. విశ్రాంతి దినాన స్వస్థత కూడా చేయకూడదు. అంటే డాక్టర్ గారు క్లినిక్ ఓపెన్ చేయకూడదు వాళ్ళ ప్రకారం. కాబట్టి ఒక ఊత చేయగల వాడిని వాళ్ళే తెచ్చుని చూడవచ్చు. ప్రభు ఇది పెట్టాలి, వాళ్ళే ఒక ఏర్పాటు చేసి ఉండొచ్చు కూడా. వాడిని స్వస్థపరిస్తే మనం పట్టుకుందాం. ఈయన స్వస్థపరచుకుని ఉండలేడు కూడా. కాబట్టి ఈయన ఎలాగో మనం చంపాలి. చంపండి ఆయన తప్పుతో పట్టుకోవాలి. సరే ప్రభుకి వాడు మాస్టర్స్ అడుగుతాడు, మీలో ఎవరికైనా ఒక గొర్రె ఉంటే అది విశ్రాంతి దినమున గుంటలో పడినప్పుడు దాన్ని పట్టుకొని తీరా, అది కనుకొని మానేస్తారా? ఈ అందరిలో గొర్రెలు ఉన్నాయి కదా, గుంటలో పడకూడదు అనుకుంటాయి. పెద్ద ప్రేమ చేస్తారు మీరు విశ్రాంతి కదా. గొర్రె కంటే మనుషులు శ్రేష్ఠుడు కాదా? విశ్రాంతి దినం ప్రాణ హత్య ధర్మమా, ప్రాణ రక్షణ ధర్మమా, మీరు చేతి ధర్మమా, కీడు చేతి ధర్మమా? ఎవరు మీరు ఎత్తట్లేదు. ఆయన కళలో చూసి వస్తుందండి బయటలో. ఆయన కోపముతో కలయిన వచ్చి ఒక్కొక్కడు ముఖాలే చూస్తారు అలాగా ఇలా చూస్తారు చుట్టూ. వాళ్ళకి కావాల్సినంత ఈయన స్వస్థపరచాలంటే, స్వస్థపరిస్తే తప్పు చేశాను అన్నా. ఇది ఏం పట్టించుకోలేదు ఆయన ప్రశ్న జవాబు, ఆయన రీజనింగ్ అంత పట్టించుకోలేదు. అని తెలుసు ప్రభుకి తన సమయం వచ్చి తప్పించుకుంటాడు, అంతవరకు తప్పించుకుంటాడు. ఆయన అది ఎందుకు తప్పుడు మొక్కనే సరే బాబు కదా. చేయి చాప, చేయి చాపినప్పుడు గురించి ఎలా ఉందో ఎడ చేయకుండా మా వాళ్ళు ఇంకాడలో దొరికిపోయాడు. రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు, మనకి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు అనుకుంటాను. పట్టేసుకుంటాం, చంపిస్తాం, హీరో దీంతో కలిసి మాట్లాడుతున్నాం అనమాట. ఇంకో దొరికిపోయాడు మనకి విశాంతం బాగు చేశాడు కాబట్టి విశాంతం మీరే పోయాడు. రాత్రి ఆధ్యాత్మిక పాపం, పాపంలో జీతం మరణం, సభ చంపిద్దాం, సిగరెట్ చంపిద్దాం అనుకుంటూ చేశాడు. కానీ ఆరోప చేయలేదు. అయితే ఆ సందర్భంలో బ్రహ్మంటాడు, గొర్రె కంటే మనుషుడు ఎంతో శ్రేష్ఠుడు. గొర్రె కంటే నీవు అక్కడ మనుషులుగా మీ పేరు రాసేసుకోండి. మనుషుల దగ్గర మీద గొర్రె కంటే శాలే దేవ దృష్టిలో ఎంతో శ్రేష్ఠుడు. మీ మమ్మీ డాడీ దృష్టిలో మీకు అంత శ్రేష్ఠత లేకపోవచ్చు, మీ అన్నదమ్ముల దృష్టిలో మీరు అంత శ్రేష్ఠులు కాకపోవచ్చు, మీ క్లాస్మేట్స్ విషయంలో కృష్ణుడు మీ శ్రేష్ఠుడు కాదు. నేను చూడండి ఈ సమస్య, కానీ దేవుని దృష్టిలో మీరు శ్రేష్ఠులు చాలు. అంతకంటే ఏం కావాలి? ఎవరైతే నిత్యము మనతో ఉంటాడో, శాశ్వత కాలం మనల్ని రాజ్యం ఉంచుకోబోతున్నాడో ఆయన దృష్టిలో మనం శ్రేష్ఠులు చాలు. మనుషుల దృష్టిలో నువ్వు శ్రేష్ఠత లేకపోతే ఏంటి ఉంటే ఏంటి? మనుషులు నీకు మార్కులు వేస్తే ఏంటి ఇవ్వకపోతే ఏంటి? మనుషులు నీకు సర్టిఫికెట్ ఇస్తే ఏంటి ఇవ్వకపోతే ఏంటి? మనుషులు నీకు మెచ్చుకుంటే ఏంటి మెచ్చుకోకపోతే ఏంటి?
పక్కనట్టు ఆయన దృష్టిలో నువ్వు శ్రేష్ఠురాలి శ్రేష్ఠులు అంటే ఇంకేం గొర్రె కంటే మనుషులు ఎంతో శ్రేష్ఠు. ఇంకో మాట నూట పదో కీర్తన మూడవ వచనం, నూట పదో కీర్తన మూడవ వచనం, యుద్ధ సన్నాహ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకముగా వచ్చేదారు, నీ యవనస్సుల్లో శ్రేష్ఠులు పరిశుద్ధాలంకృతులై మంచు అదే అరుణోదయ గర్భములో నుండి నీ అద్దకు వచ్చేదారు. ఎవరు? నీ యవనస్సుల్లో శ్రేష్ఠులు పరిశుద్ధాలంకృతులై ఎలా ఎంత అద్భుతంగా ఉన్నారు, మంచులాగా ఉన్నారు గర్భకులు, అంత పరిశుద్ధంగా ఉన్నారు. ఎలా వచ్చేసింది? ఏ భేదములు లేదు, అందరూ పాపము చేసి దేవుడు తెచ్చు మహిమను పొప్పలేకపోతున్నారు కదండి. నీటి వంతులు లేదు, పొప్పులు లేదు కదా. మరి ఇక్కడ ఎవరసులు శ్రేష్ఠులయ్యారు, వాళ్ళు పరిశుద్ధాలకృతులు అయ్యారు, వాళ్ళు మంచులా ఎలాంతా అద్భుతంగా ఎలా అయ్యారు. అది ఆయన చేస్తాడు, హల్లెలూయా, ఆయన చేస్తాడు. అదే కదా అంటున్నా నేను, ప్రభు నీ నీతి వస్తుంది, నీ యథార్థత వస్తుంది, నీ పరిశుద్ధి వస్తుంది, మా మీద కప్పునైనా మాకు లేవు, మా నీతి మురిక్కుంట లాంటిది. కాబట్టి ఆయన మన విశేషగా మారుస్తాడు, మంచులా చేస్తాడు. అదే కదా అన్నాడు, నీ పాపములు రక్తము అనే ఎర్రగా ఉన్నను వాటి హిమము, హిమం అంటే మంచు కదా, మంచు అనే తెల్లగా చేస్తాడు. అసలు మిమ్మల్ని మంచులా చేస్తాను, నీ పాపములు కెంపు వలె కదండి ఎర్రగా ఉన్నాము, కెంపు ఎవరిగా ఉండండి, మీ ఉంగరాల్లో మీ ఉంగరాలు ఉంటుంది కెంపు గట్టిగా ఆ చూడండి ఒకసారి, అంత ఎర్రగా ఉన్నా గొర్రె పచ్చు అదే తెల్లగా చేస్తారు. ఒక దేశంలో మంచు అనేది ఎట్టి పరిసరాలు కామరు కదండి, ఆ దేశంలో మంచు అనేది కామరు ఎప్పటికి కొన్ని శతాబ్దంగా మంచు అనేది కామరు కదండి. అక్కడ ట్రాన్స్లేట్ చేయాల్సి వచ్చి మీ పాపములు రక్తం వలె ఎర్రగా ఉన్నను కొబ్బరి వలె తెల్లగా చేయమని ఆలోచిస్తుంది. కొబ్బరి చెట్లు ఉంటాడు అది, అది అర్థం కాదు, అక్కడ కావాల్సిందంటే ఆ ప్యూరిటీ అనమాట. కొబ్బరి వలె తెల్లగా చేయమని అంటే అది బాగా అర్థమైందండి. మంచంటే అసలు మంచమైన పదార్థమే తెలియదు. ఇప్పుడు ఇంటర్నెట్ వచ్చేసరికి గూగుల్లో పడితే తెలిసిపోతుంది, ఆయనకి ఇంటర్నెట్ లేదు, అసలు పవరే లేదు ఆయనకి, ఏమీ లేదు. కానీ బయట వాక్యం అయితే మనకు ట్రాన్స్లేట్ అయింది. దేవుడు నిన్ను అలా మారుస్తాడు, ఆయన సృష్టిగా వాడు. కాబట్టే కదా ఆయన టైం స్పేస్ మ్యాటర్ ఈ మూడు ఆయనలే ఒక టైం స్పేస్ మ్యాటర్ జ్ఞాపకండి. టైంతో సంబంధం లేదు, స్పేస్తో సంబంధం లేదు, మ్యాటర్తో సంబంధం లేదు. టైం అంటే కాలం, స్థలం, పదార్థం, ఈ మూడుతో సంబంధం లేదు. ఆయన దేవునికి కాలం లేదు, భూత భవిష్యత్తు వర్తమాన కాలాలన్నీ ఆయన కళ్ళ ముందు ఉన్నాయి. దేవునికి స్థలంతో సంబంధం లేదు, ప్రపంచం విశ్వం అంతా ఆయన ఉన్నాడు, ఆయన ఊపిరిలో తుమ్మినాడు అంతా. మనం గట్టిగా తుమ్మితే తగ్గితే తుప్ప వెలుగుతా, అలాంటివి నక్షత్ర సమూహాలు ఈ గెలాక్సీస్, ఆయన అంతా ఉన్నాడు. ఆయన స్పేస్ సంబంధం లేదు, పదార్థంతో సంబంధం లేదు. ఈ పదార్థం అంతా ఆయన మాటతో వచ్చింది. కాబట్టి టైం స్పేస్ మ్యాటర్ కాలం స్థలం పదార్థం ఈ మూడుతో సంబంధం లేని దేవుడు ఆ మూడుతో వచ్చాడు కదా నిన్ను మంచులా చేయడానికి, నిన్ను శ్రేష్టంగా మార్చడానికి, యవనస్తుల్లోని శ్రేష్ఠులుగా చేయడానికి, నిన్ను మంచులా మార్చడానికి అతి కష్టమైన పని టాస్క్ చేశాడు. ఆయన నీకోసం భూమి మీదకి వచ్చాడు, కన్యగర్భలో జన్మించాడు, 33 సంవత్సరాలు జీవించాడు, అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగించాడు, మన ప్రతి విధమైన పాపానికి ఆయన శరీరంలో శిక్ష అనుభవించాడు, మరణించాడు, మరణంతో పోరాడి గెలిచాడు, తిరిగి బ్రతికాడు, మనలో కాచి వెళ్ళాడు, మళ్ళీ రాబోతున్నాడు. ఇదంతా నీకోసం. కాబట్టి ఈ యవనస్సులను శ్రేష్ఠులు మంచు అనే అనురోధయ గర్భంలో వస్తారు. ఎలాగో పరిశుద్ధాలంకృతులై ఆయన అలంకరిస్తాడు, తన పరిశుద్ధతతో అలంకరిస్తాడు. అభిప్రాయం హల్లెలూయా.
ఆ పదాలు కీర్తన మూడో వచనంలో ఉంది, నేను ఇలాగను భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టము. పరిశుద్ధాత్మ మార్గపడుతున్నాడు, కీర్తనకాలు పడుతున్నాడు, కీర్తనకాలతో పరీక్షించినవరు పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు అంటాడు, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టులు. ఈ భక్తులే అన్నట్టు ఆ పక్కన కూడా అలా చదువుకుంటాను నేను, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారే నాకు ఇష్టం అని చదువుకుంటాను. ఆ కేవలం పదులు కాదు, వారే నాకు ఇష్టలు. ఏసయ్య ఆ మాట నిజంగా పొందుతాడు. ఏదో నీ కంటిన్యూ తొడవాలని కాదు, నిజంగా పొందుతాడు. నేనంటే మీ భక్తి ఉందా? అయితే మీకు నాకు చాలా ఇష్టం, మీరు నా భక్తుల, నా బిడ్డల, నా విశ్వాసుల, నాకు చెందినవారా, నా పక్షంగా ఉండేవారా, నా సువార్త ప్రకటించేవారా, నన్ను ఆరాధించేవారా, అయితే మీరు నాకు చాలా ఇష్టలు, శ్రేష్ఠులు. మీరు నా జీవితంలో శ్రేష్ఠత ఏమీ లేదనైనా, నేను వేస్ట్ ఫీలో, నేను వేస్ట్ కాదు అనుకుంటున్నాను. ఇంత భక్తి చేస్తున్నా భక్తిలో పోని లోపాలు మళ్ళీ నాకు లోపాలతో కూడిన భక్తితో ఏమిటి నేను శ్రేష్ఠత అనుకుంటా అంటే, నేను చూసుకుంటాను కదా నువ్వు నాకు శ్రేష్టంగా కనబడుతున్నావు, నువ్వు నాకు ఇష్టంగా ఉన్నావు, నీ పేరు ఎంత ఇష్టంగా ఉంది నాకు, నిన్ను ప్రేమిస్తున్నాను, నా పౌరు మా నా నిష్కలం కురాలా, నీ స్వరం మధురం, నీ ముఖం మనోహరం, నీ ముఖం నాకు కనిపించలేదా, నీ సర్వ నాకు వినిపించినవా వినిపించవా అంట. శ్రేష్టమైన భక్తులు అంటున్నారు. హల్లెలూయా. ఎస్, మన దృష్టిలో మనం శ్రేష్ఠులు కాదు, మన దృష్టిలో మన భ్రష్టులు కూడా వేస్ట్ కదా సార్. ఆ మాట కూడా నాకు నేను చెప్పుకుంటాను. ప్రభా పౌరంటాడు, ఇంత ప్రకటించి నేను భ్రష్టునైపోతానని చెప్పి నా శరీరాన్ని నలగొట్టి నేను లోపరుచుకుంటున్నాను అన్నాడు. నా శరీరాన్ని నల్లగొట్టలేక, నా శరీరాన్ని లోపరుచుకోలేక నేను భ్రష్టుని అయిపోయాను తండ్రి. ఇప్పుడు నేనే పలకాలనుకుంటాను. మళ్ళీ సువార్త చదవ ఉంటుంది, భ్రష్టులను బాగు చేయి యేసు మహాదేవుడు అని జ్ఞాపకం వస్తుంది. అవును, ఎస్, భ్రష్టులను బాగు చేస్తాడు, శ్రేష్టంగా మారుస్తాడు. భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నా కేవలం ఇష్టం. మీ దృష్టికి మీరు శ్రేష్ఠులు కారు, మీ ఇంట్లో వాళ్ళ దృష్టికి శ్రేష్ఠులు కారు, మీరు మీ ఇంటి ఇరుగు పొరుగు వాళ్ళ దృష్టికి మీరు శ్రేష్ఠులు కారు. కానీ దేవుని దృష్టికి మీరు శ్రేష్ఠులు అంటే నాకు లెక్క లేదు, నాకు సూత్రం లేదు, దానికి స్కేల్ లేదు, దానికి స్టాటిస్టిక్స్ లేవు, ఉచితం అంటే. ఏ లెక్కలో నన్ను నీ భక్తుడిగా భక్తుడిగా నువ్వు ఎంచుకున్నావు? లెక్క లేదు, నా ప్రేమ అంటే. అది నేను ఎన్నిసార్లు ఫెయిల్ చేస్తాను కదా, అయినా నీ భక్తుడిగా భక్తుడిగా ఎలా పెట్టుకున్నావు? ఐ లవ్ యూ, ఇవన్నీ నాకు ఇష్టం, దట్స్ ఆల్, ఇవన్నీ నాకు ఇష్టం, ఇవన్నీ నాకు ప్రేమ. ఎందుకు నేను ప్రేమ అయి ఉన్నాను? నా మనసే ప్రేమ, నా మొత్తం అంతా నేను ప్రేమ స్వరూపం. నేను నిన్ను ప్రేమించుకుంటున్నా లేదు నేను. కాబట్టి నువ్వు ఫెయిల్ అయినా, నువ్వు నన్ను ఫెయిల్ చేసినా, నువ్వు నా భక్తురాలు, భక్తుడివే భక్తురాలివే. నువ్వు నాకు ఇష్టం, నువ్వు నాకు శ్రేష్టంగా ఉన్నావు. మన సొంత లెక్కల్లో ఎవరు మనకు శ్రేష్ఠత కనదు, నాకు నేను శ్రేష్ఠుడు కాదు, మీరెవరు నాకు శ్రేష్ఠత కనబడదు. కానీ మన లెక్కలు పక్కన పెట్టండి, దేవుని దృష్టిలో, దేవుని లెక్కల్లో, దేవుని భాషలో, దేవుని డిక్షనరీలో మన పేరు పక్కన శ్రేష్ఠుడు అనిసింది. మన లాభానికి వెళ్ళినప్పుడు లాభాన్ గారి పాప ఝాన్సీ ఒక విషయంలో చాలా ఏడుస్తూ బాధపడిందట. ఏమిటంటే వాళ్ళ పాప శ్రేష్ట టెన్త్ క్లాస్ లో
అసలు ఎందుకు పడుకున్నాం నైన్టీ పర్సెంట్ వేసేసి కానీ 70-80% మధ్యలో వేసారట చాలా తక్కువ. నా కూతురు చాలా బాగా పోతుంది. నేను సంవత్సరం ట్యూషన్స్ 70,000 రూపాయలు ఖర్చు పెట్టాను. ఒక్కొక్క సబ్జెక్ట్ కి 3,000 రూపాయలు చొప్పున పే చేశాను. అంత బాగా చదివించాను. స్కూల్ వాళ్ళు మోసం చేశారు. ఎవరైతే టీచర్స్ తో బాగా కలిసిమెలిసి ఉంటారో వాళ్ళు మంచి మార్కులు వేశారు. 90-100 కూడా వేశారు. నా కూతురికి వేయలేదు. చాలా ఏడుస్తూ తనతో ఒక మాట అంటట, శాస్త్రాన్ని పేరు పెట్టుకున్నాను నేను, ఆ శాస్త్రత నీలో కనబడలేదు అని బాధగా ఉందన్నది. పాప అమ్మాయి కూడా ఏడుస్తుంది. అప్పుడు నేను అనుకున్నాను, మనం శాస్త్రాన్ని పేరు పెట్టినా పెట్టకపోయినా దేవుని దృష్టిలో మాత్రం శ్రేష్ఠులమే. మన పేరు ముందో వెనకో ఆయన శ్రేష్ఠమే పేరు పెడతాడు. మన అందరి పేరు ఆ మాట ఉంది. ఆయన దృష్టిలో మనం శ్రేష్ఠులు. భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు. వారు నా కేవలము ఇష్టం. ఓకే, మరి ఇలాగ శ్రేష్ఠులు మీరు, మీరు శ్రేష్ఠులని దేవుడు మనకేమిస్తున్నాడు? దేవుడు అందించే శ్రేష్టమైన విషయాలు ఏంటి చూడండి. మొట్టమొదటి 66వ కీర్తన 17వ వచనం. ఆయనకు నేను మొదలు పెట్టి తిని అప్పుడే నా నోట శ్రేష్టమైన కీర్తనం ఉండే హల్లెలూయా. మా నోట శ్రేష్టమైన కీర్తనం పెడుతున్నాడు, పాట పెడుతున్నాడు. నా నోట కొత్త పాట నా యేసు ఇచ్చేను ఆనందించేదను ఆయనని పాడేదన్న జీవిత కాలం అంటే మంచి పాట. మన నోట్లో కొత్త పాట పెడతాడు. జీవితకాల తొంగ ఊపి నుండి నాశనకరమైన గుంట నుండి మనల్ని పైకి లేపి బండ మీద మన అడుగు స్థిరపరిచి మన నోట స్తోత్ర రూపంలో కొత్త గీతం ఆయన ఉంచాడు. హల్లెలూయా. శ్రేష్టమైన కీర్తన ఉంది నా నోట. శ్రేష్టమైన కీర్తన ముందు పచ్చి పనికిరాని బూతు సినిమా పాటలు పాడుతుండేవాడిని, పనికిరాని గంభాతాల పాటలు పాడుతుండేవాడిని. వినాయక చవితి వస్తే మైక్ వచ్చుకున్న అదో పెద్ద ఏదో ఘనకార్యలాగా సినిమా పాటలు పాడుతుండేవాడిని. మరమలసి పొందిన తర్వాత నా నోట్ నుంచి సినిమా పాటలు అన్నీ పోయి నా నోటకు మనసులోకి రాకుండా రాలేదు. ఆ నోట శ్రేష్టమైన కీర్తన ఉంది కాబట్టి ఇక ఆ ప్రశ్నమైన సినిమా పాట నాకు వద్దు. మరి అవన్నీ నేను పడతా ఉంటే దేవుడు నాకు ఎందుకు శ్రేష్టమైన కీర్తన ఇవ్వాలి? అయితే అవే పాడుకోమంటాడు. నీకు అవి అవి పాట నచ్చితే అవే పాడుకో. నీ నోట్లో నేను శ్రేష్టమైన కీర్తన ఎందుకు ఇవ్వాలి? ఇంకా సినిమా పాటలే కావాలా? ఇంకా లోక పాటలే కావాలా? అయితే పాడుకో. అలా ఎందుకు వచ్చాయి? ప్రభా నన్ను శ్రేష్ఠుడిగా పిలిచావు, శ్రేష్టంగా ఉంచావు, నా నోట శ్రేష్టమైన కీర్తన పెట్టావు కాబట్టి నా మొబైల్ ఫోన్ లో సినిమా పాట నేను వినను, నేను చూడను, నేను రోడ్డు మీద కూడా వినను చూడను, ఎక్కడ కూడా నేను ఎంజాయ్ చేయను, ఎంటర్టైన్ చేయను. నా ఎందుకంటే నువ్వు నా నోట శ్రేష్టమైన కీర్తన పెట్టావు కాబట్టి ఆ నోటిని కాపాడుకుంటాను తండ్రి. నేను కమిట్మెంట్ చేస్తాను. ఈరోజు మన పిల్లలు కూడా ముఖ్యంగా పిల్లలతో మాట్లాడతారు, సినిమా పాటలు ఎంటర్టైన్ చేయకండి, ఎందుకంటే దేవుడు మీ నోట్లో శ్రేష్టమైన కీర్తన పెట్టినప్పుడు దాన్ని ఎంజాయ్ చేయండి. తర్వాత 81వ కీర్తన 16వ వచనం అది ఇచ్చిన శ్రేష్ఠ విషయం. అతి శ్రేష్టమైన గోధుమను అనుసరించి నేను వాళ్ళు పోషించుడు, కొండ తేనెతో తృప్తి పడుతుడు. ఫస్ట్ క్లాస్ గోధుమ, ఫస్ట్ క్లాస్ బా. ఫస్ట్ క్వాలిటీ, సెకండ్ క్వాలిటీ, థర్డ్ క్వాలిటీ ఉంటాయి. మీరు కిరాణా షాప్ వెళ్తే కట్టిపప్పు కావాలని అంటండి, సార్ ఏ క్వాలిటీ ఇవ్వమంటారు? ఎన్ని క్వాలిటీ? మాకు 3 క్వాలిటీస్ ఉన్నాయి. ఫస్ట్ క్లాస్, ఫస్ట్ క్వాలిటీ, సెకండ్ క్వాలిటీ, థర్డ్ క్వాలిటీ. థర్డ్ క్వాలిటీలో రాళ్ళు అప్పుడు ఖచ్చితంగా ఉంటాయి. సెకండ్ క్వాలిటీలో ఉండవల కన్నా తక్కువ ఉంటాయి. థర్డ్ క్వాలిటీలో కందిపప్పు అంటాం, కందిపప్పులో కనబడుతుంది కానీ అందులో వేరే వేరే అనవసరమైన పనికిరాని పప్పులు కూడా కలిపిస్తాం. నేను కలిపి ఉంటుంది.
సెకండ్ సెకండ్ క్వాలిటీలో అంత కల్తీ ఉండకపోతున్నాయి, కొంత ఉంటుంది. ఫస్ట్ క్వాలిటీలో కల్తీ ఉండదు, రాళ్ళు ఉంటుంది. ప్యూర్ కంది పప్పు, కంది కొంచెం కాస్ట్ అండి ఎక్కువ. కొంచెం మనం డబ్బులు పోయిన పనేది ఆరోగ్యం బాగుంటుంది అనుకుంటే ఫస్ట్ క్లాస్ ఫస్ట్ క్వాలిటీ ఏమంటే అంట మనం దేవుడు ఎదుట మూడు క్వాలిటీలు పెట్టలే. మూడు క్వాలిటీలు పెట్టి నీకు ఏం క్వాలిటీ కావాలి? ఆయన చెప్పారు నీకు ఫస్ట్ క్లాస్ ఫస్ట్ క్వాలిటీ ఫుడ్ ఇస్తాను, నీకు అతి శ్రేష్టమైన గోధుమలు ఇస్తాను, నీకు కుండ తేనెతో తృప్తి పరుస్తాను. నేను ఇచ్చాను అంటే శ్రేష్టమైందంటే నా చేతులు వచ్చి నీకు వచ్చింది అంటే అది ఫస్ట్ క్వాలిటీ. హల్లెలూయా. అది నాసిరకు నీకు ఇవ్వడు, అందుకనే అడిగితే ఇస్తాడు కదా. అడిగినప్పుడు ప్రభావం నాకు ఇచ్చిన ఫస్ట్ క్వాలిటీ వస్తువులు బట్టి నీకు స్తోత్రాలండి. జనాల దృష్టికి అది థర్డ్ క్వాలిటీ అనిపించవచ్చు, కానీ దేవుడు నాకు ఫస్ట్ క్వాలిటీ ఇస్తానంటే అదే ఆయన ఇచ్చింది ఏదైనా ఫస్ట్ క్వాలిటీ నాకు అంతే. మనం వేస్తున్న బట్టలు అందరి దృష్టికి ఫస్ట్ పెద్ద కాస్ట్ కాకపోవచ్చు, ఆయన నాకు ఇచ్చేది ఇదే నాకు ఫస్ట్ క్వాలిటీ, ఇదే శ్రేష్ఠ నాకు అంతే. ఆగస్టు 18వ తారీఖున ఆన్లైన్ సండే స్కూల్ కి 500 రోజులు పూర్తవుతాయి. ఆ రోజు మా పిల్లలందరికీ మా ఏం చెప్పంటే ఆ రోజు కొత్త బట్టలు వేసుకోండి, కొత్త షర్ట్ వేసుకోండి, కొత్త టాప్ వేసుకోండి, కానీ అది అతి కాస్ట్లీగా అయిన లెక్కలే, కలర్ఫుల్ గా ఉంటే చాలు, అది చీప్ అయినా పర్వాలేదు, నేను కలర్ఫుల్ గా కనబడడానికి ట్రై చేయండి. ఆ రోజు అలా మీ ఇంట్లో కేక్ కట్ చేయండి, క్రిస్మస్ లా చేద్దాం అన్నారు. మీ మమ్మీ డాడీని అల్లరి పెట్టదు, ఒకవేళ కొనకపోతే ఇస్త్రీ బట్ట వేస్తాం పండుగ అంటారు. ఏదంటే అదే ఫస్ట్ క్వాలిటీ, అదే శ్రేష్టం, దేవుడు ఇచ్చాడు అంతే. అంటే చెప్పాం కానీ మళ్ళీ వాళ్ళ తద్దరు మన అలవరు పెడతామని చెప్పి ఇలా చెప్పాం, ఒకవేళ మీ తద్దరు కొత్త బట్ట కొనకపోతే మంచి ఉతికారేసి మా ఇస్త్రీ చేసి బట్ట వేసుకోండి, అదే దేవుడు మీకు ఇచ్చిన శ్రేష్టత. కాబట్టి ఆయన చేతుడి ఏది వస్తే అది శ్రేష్టమైనది. హల్లెలూయా అంటే నమ్మను. నా మ్యారేజ్ ముందు ఒక్క వారం రోజుల ముందు ఎవరు అన్నారు, ఆ అమ్మాయిని ఎంతసార్లు చేసుకుంటారు, 10th క్లాస్ ఇప్పుడు ఎన్నోసార్లు ఫెయిల్ అయిపోయింది అమ్మాయి, ఆ ఫ్యామిలీతో భక్తి ఫ్యామిలీ కాదు, అలాంటప్పుడు మీ సేవకు ఎలా పనికి వస్తుంది? మీరు బీడీ చేస్తున్నారు, ఎంకామ్ చేస్తున్నారు, బీకామ్ అప్పుడు బీకామ్ చేశారు, బీడీ చేస్తారు, ఇప్పుడు చర్చ్ మినిస్టర్ బోర్డు ఎక్స్పీరియన్స్ ఉంది మీకు, మీకు ఇలాంటి అమ్మాయి కావాలా? ఎలా మీరు కప్పుకున్నారు? గుండె కత్తుకు మందరాకి ఇసాకుని విశ్వాసం కాదని దైవ సేవలో చాలా సీనియర్ విశాఖపట్నంలో ఆయన వెళ్ళారు, నా మెంటర్ ఆయన, మా నన్ను బలపరిచే దైవ సేవకు అయ్యారు. ఇంకొక వారం రోజుల పెళ్లి జరగవుతుంది. ఇలాంటి రిపోర్ట్ విన్నాను అమ్మాయి కోసం. ఆ కుటుంబం భక్తి గల కుటుంబం కాదని, అమ్మాయి చదువు లేదని, చదువు లేని విషయం నాకు తెలుసు, ఫెయిలైన విషయం నాకు తెలుసు, అసలు కంప్లీట్ గా లోక సంబంధమైన విషయాలు వస్తూ మనసులో ఉంటారు, లోక సంబంధ విషయాల్లో ముందు తెలుగు చెప్పారు. అయ్యో నా పరిస్థితి ఇప్పుడు అబ్బాయి సరే కంగారు, అస్సలు కంగారు, ఒక్క వాక్యం చూపిస్తాను చూడు అని చెప్పి యెహోవా ఉత్తమమైన దాన్ని అనుగ్రహించు. చెప్పైనా సరే ఉత్తమంగా మార్చేస్తారు కదా, కాబట్టి ఏమి కంగారు పడుతూ గో అహెడ్ పెళ్లి చేసేసుకో. భక్తి ఇళ్ళైనా సరే భక్తి పనులు మానేస్తారు దేవుడు, దానికి ఎంత టైం అయినా పట్టి ఆలోచిస్తుంటాడు. ఓకే, అయ్యగారు చెప్పిన వాక్యంతో యెహోవా ఉత్తమమైన దాన్ని అనుగ్రహించు. దేవుడు పాశ్వాన్ని అలాగ ఉత్తమత్వంలోకి తీసుకొస్తున్నాడు, వచ్చేసరి కాదు, ఇంకా నేను పూర్తిగా ఆ ఉత్తమత్వం చూడడానికి ఆశపడతాను, వెయిట్ చేస్తాను, దాన్ని తీసుకొస్తాను ఉత్తమత్వంలోకి. నన్ను కూడా నేను కూడా చెత్తనే కదా, తన నా దృష్టిలో చెత్త సంతృష్టం, నేను కూడా చెత్తనే కదా, తనకు నేను ఉత్తమమైన వాడుగా, తను నాకు ఉత్తమమైన వాడుగా దేవుడు మారుస్తున్నాడు, మాకు ఉత్తమమైన పిల్లల్ని ఇచ్చాడు, వాడు కూడా చెత్త అనుకోవాలి, నేను ఎత్తు బస్ అనుకో, వాడు మా బల్ల మీద ఉండే ఒలివు మొక్కలు, శ్రేష్ఠ మీద ఒలివు మొక్కలు వాడు అంతే అంతే. ఎవరో ఏమనుకున్నా మనకు అనవసరం, దేవుడు మనకు
అతి శ్రేష్టమైన గోధుమను ఇస్తాడు, కొండ తీరుతో మనం తృప్తి పరుస్తాడు. వాళ్ళకి ఏది ఇస్తాడు శ్రేష్టం అంతే, నమ్మండి అది ఉత్తమం, నమ్మండి అంతే. దేవుడు దాన్ని మారుస్తాడు కూడా. ఓకేనా? ఇంకా 37:16 నీతి భక్తులకు కలిగింది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకు ఉన్న ధన సమృద్ధి కంటే శ్రేష్టము. ఆ నీతి ఆయనే ఇస్తాడు, ఆ రక్తము ఆయనే కలుగుతాడు, ఆయనే మంచిగా మారుస్తాడు. మనకు కొంచెం ఇస్తాడట, ఇస్తాడు ఇచ్చాడు, మనకు కొంచెం ఉంటది, దాని బహుమంది భక్తిహీనులకు ఉన్న ధనాన్ని రాసిన కంటే శ్రేష్టం అని అనిపించింది మనకు. ఆ చిన్న జీతం, ఆ చిన్న ఆదాయం, ఆ చిన్న సంపాదన బహుమంది భక్తిహీనులకు ఉన్న ధన సమృద్ధి కంటే, కోట్ల కంటే ఆ చిన్నదే శ్రేష్టము. హల్లెలూయా. ఇప్పుడు ఏమి కంగారు పడకండి, చిన్న జీతం అంతకి ఎప్పటికీ పెరగదు, ఈ జీతం ఎప్పటికీ, ఈ వ్యాపారం అభివృద్ధి చెందదు, ఎప్పటికీ నా సంపాదన ఇంతే, గొర్రెతో ఒక బెత్తడే, ఎక్కడేసిన బొమ్మలు అక్కడే అనుకోవద్దు. ఎందుకంటే దేవుడు నిన్ను నీతిమంతులుగా చేసి, నీతిమంతురాలుగా చేసి నీకున్న కొంచాన్ని శ్రేష్టము అని పెట్టాడు పేరు. హల్లెలూయా. కాబట్టి ఎవరైనా మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడితే పట్టించుకోవద్దు. ఈ వాక్యం జ్ఞాపకం చేసుకోండి, దేవుడు నన్ను నా పాపాలు క్షమించాడు, నన్ను నీతిమంతులుగా, నీతిమంతురాలుగా తీర్చాడు, నాకున్న కొంచెం పేరు శ్రేష్టము. నా చిన్న ఇల్లు, నా చిన్న సంపాదన, నా చిన్న వ్యాపారం, నా చిన్న బతుకు, నా చిన్న వాహనం, నాకున్నవన్నీ చిన్నవే, నాకున్నవన్నీ పేదరికంలో ఉన్నవే, అయినా చెప్పలేదు, నేను నీతిగా బతకాల చేశాడు కాబట్టి నాకున్న కొంచెమే శ్రేష్టం. హల్లెలూయా. ఇక చివరిగా 84:10 84:10 ఇప్పుడు కొంచెం కఠినంగా మాట్లాడతాం, రెడీగా ఉండండి. నీ ఆవరణంలో ఒక దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. ఒప్పుకుంటారా? ఒప్పుకుంటాం. పదింటి గడపడం అంటే మీరు ఒప్పుకుంటారు కానీ తప్పుకుంటారు అనమాట. ఏంటి, ఆయన సావరణంలో ఒక దినం వరకు 1000 దినముల కంటే శాస్త్రం మీకు తెలుసు, దాన్ని ఒప్పుకుంటారు. కానీ 10 నుండి 1 గంట వరకు 3 గంటలు కలపడానికి నానా కష్టపడిపోతున్నారు, కనుక రావడానికి ఎంత ఇబ్బంది పడిపోతున్నారు. మొదటి పాట అయిపోయేసరికి ఇంకా పాస్టర్ ఇంకొక పాయింట్ ఉండిపోయినారు. నా కుటుంబానికి అంటారు, నా భార్య నా బిడ్డలు 10:00 కల్లా ఇక్కడ ఉండకపోతే నాకు ఎంత బాధ. కాబట్టి నిజంగా ఈ వాక్యం మీరు నమ్మితే, మీరు 10 లోపల ఇక్కడ ఉన్నా ట్రై చేయాలి. ఎందుకంటే ఒక దినం కాదు, 3 గంటలు 3 అవర్స్ సినిమా దగ్గర కూర్చుకుపోయి ఉంటుంది చిన్న రక్షణకు ముందు. స్పోర్ట్స్ అయితే క్రికెట్ స్టేడియంలో మనం ఎక్కడెక్కడ 3 అవర్స్ చాలా తక్కువ అండి. మీరు మీ మొబైల్ మీ చేతిలో ఉంటే 3 అవర్స్ ఎలా గడిచిపోతుంది అసలు? ఆ 3 అవర్స్ నేను ఫుల్ డే కూడా పెట్టలేదు కదా చర్చ్, జస్ట్ 3 అవర్స్, 10, 11, 12, 1 గంట. మీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని నమ్మేటప్పుడు ఆ శ్రేష్టతని మీరు ఎందుకు సంపాదించుకోవట్లేదు? దాన్ని అందుకోవడానికి ఎందుకు ప్రయాసపడట్లేదు? ఎందుకు ప్లాన్ చేయట్లేదు? ఎందుకు పట్టించుకోవట్లేదు? కొంతమంది 10:00 వస్తారు, 10:00 5 మినిట్స్ ఆపు. నా ఉద్దేశం 10:00 ఉన్నా ట్రై చేయండి. 10:00 మీరు మౌనంగా కొంతసేపు ప్రార్థన చేసుకుంటే ఎంత బాగుంటుంది. మేము 9:30, 9:45 ఇక్కడ ఉంటాం, దర్శనకు నేను ఆదర్శి అంత చదువుతుంటాం. మీరు వచ్చి కొంతసేపు మౌనంగా ప్రేయర్ చేసుకోవచ్చు కదా, కొంతసేపు పాత్రను గడపచ్చు కదా, హెల్ప్ చేయొచ్చు కదా, ఒక కుర్చీ గుడ్డ తీసుకొచ్చి కుర్చీలను తెరవచ్చు కదా, కిటికీలు తెరవచ్చు కదా, కిటికీలో బాల్ దూలు ఉంటుంది ఆ దులపచ్చు కదా, ఏదో ఒకటి చేయొచ్చు కదా. 10:00 ముందు వచ్చి సంథింగ్ ఏదో పని చేయండి. కనుక దేవుని సన్నిధిలో ఒక దినం గడపటం 1000 దినముల కంటే శ్రేష్టం అంటే అది ఎలా క్యాలిక్యులేట్ చేసేసండి.
ఒక దినం నేను అంత సంపాదించాను. మార్నింగ్ లేచి లేట్ నైట్ వరకు కష్టపడితే విశాఖపట్నంలో నేను రోజుకు 1,000 రూపాయలు సంపాదించానండి. అంటే 10 లక్షల రూపాయల కంటే విలువ అనమాట ఒక రోజు ప్రమోషన్ జరిగితే. ఒక రోజు ప్రమోషన్ జరిగితే 10 లక్షల రూపాయలతో సమానం. మరి అంత విలువైన దేవుని ఆశీర్వాదాన్ని ఎందుకు పోగొట్టుకుంటారని మీరు నమ్మట్లేదన్నమాట. ప్రతి ఇప్పుడు లేనప్పుడు ఎలాగా లేదు. కరోనా నెల నెల మూసుకొని కూర్చున్నాం, చర్చెస్ లేవు. అయ్యో చర్చ ఉంటే బాగుండు, చర్చ ఉంటే బాగుండు, చర్చ వెళ్ళిపోతాను వెళ్ళిపోతాను అంత ఎగిరేవు కదా. మరి ప్రాబ్లం చర్చ వాళ్ళు కోరుకుంటే వస్తుంది, అబ్బా సావాసం పోయింది బాబోయ్, ఇవన్నీ పనికిరాదు మాకు. ఎవరికోసం మాకు చెప్తున్నాం చచ్చినట్టు బాగుంది, అందరితో పాటే బాగుంటుంది అసలు ఈ ఆన్లైన్లో ఏంటి అసలు. మరి అంత నువ్వు కోరుకుని మీరు చర్చ్ స్టార్ట్ చేసిన తర్వాత ఎందుకు లేట్గా వస్తున్నావు? నువ్వు రాకపోయినా పర్లేదు కానీ, ఆన్లైన్లో కూర్చున్నా పర్లేదు కానీ, లేట్గా రావడం ప్రమాదం కదా. ఓకే కొన్ని ఎగ్జామ్షన్స్ ఉన్నాయి, అది నేను కూడా ఏమనుంది కదా, అందుకని ముందే చెప్పాను కొద్ది దెబ్బలు పడితే ఏమనుకోకుండా నేను చెప్పాను కదా, చెప్పేస్తాను కాబట్టి నేను కాదు. లేట్గా రావడానికి నిజంగా ప్రతి వారం అదేనా? ఓకే ఈ వారం లేట్ అయింది, ఫలానా వ్యాక్సినేషన్ కోసం మా వాళ్ళకి ఈరోజు ఎప్పించారంటే వ్యాక్సినేషన్ చేసుకుని వస్తామండి. ఏమో కారణాలు ఇప్పుడే ఊహించి దిగానండి లేట్ అయ్యిందండి. ఓకే రైట్, అర్జెంటుగా కాలేజ్కి వెళ్ళాల్సి వచ్చిందండి. ఓకే ఏ కారణం లేకుండా కూడా నీకు అసలు త్వరగా రావడమే అలవాటులే కాదు, అయితే 10 o'clock రావడానికి మరి ఎలాగో 1,000 దినాలకనే సెషన్ వాక్యం నువ్వు ఎలా నమ్ముతున్నావు? నువ్వు నమ్మట్లేదు అసలు, నువ్వు నమ్మట్లేదు, నువ్వు ఆ వాక్యాన్ని అవమానపరుస్తున్నావు. ఇక్కడ నువ్వు కానీ 3 hours ప్రపంచంలో గడపడానికి ఇష్టపడకపోతే, దానికి డిసిప్లిన్ క్రమశిక్షణ పాటించకపోతే ఆ వాక్యాన్ని మాట్లాడకూడదు, ఆ వాక్యాన్ని ఎవరు చెప్పొద్దు, ఆ వాక్యం బట్టి సంతోషించొద్దు. 1,000 దినాల సెషన్ కోసం ఆశించొద్దు అసలు. నెక్స్ట్ వీక్ నుంచి ట్రై చేద్దాం, ఎందుకంటే దేవుడు మనం శ్రేష్ఠుడే చూశాడు కదా, శ్రేష్ఠమైన విషయాలు ఇస్తున్నాడు కదా. అలాంటి ఇప్పుడు ఆ శ్రేష్ఠమైన విషయాలు ఇది కూడా ఒక శ్రేష్ఠత కదా, దాన్ని ఎందుకు మనం అలవాటు చేసుకోవట్లేదు? ప్రార్థన చేద్దాం. రవి గారు వచ్చి ప్రార్థన చేయకపోతున్నా కలు వచ్చినట్టయితే ప్రార్థన చేస్తుంది కాబట్టి కొన్ని వాక్యాన్ని బట్టి దేవుని సన్నిధిలో మొదలు పెడతాం. మహాపరిశుద్ధుడా నాయన, మీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా అయ్యా. నాయన గొప్ప దేవుడు శ్రీమంతుడు నా తండ్రి నాయన, మీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాను మా ప్రభా. కీర్తన ద్వారా నాయన మాతో మాట్లాడిన దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా. మా విమోచన కార్యమును అయ్యా ప్రవచన వచ్చినగా తండ్రి మాతో మాట్లాడిన తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. గొప్ప రక్షణ మొక్కానికి ఇచ్చిన మా తండ్రి మీకు వేలాది స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా అయ్యా. తండ్రి నలుగల వాక్యాన్ని బట్టి కూడా మీకు వేలాది వందనాలు స్థుతులను స్తోత్రాలు అర్పిస్తున్నాం తండ్రి అయ్యా. మేము ఎంతగానో మా ఊళ్ళోనూ మా తలంపులోనూ మేము దిగజారుతనంగా మేము మాట్లాడుకుంటున్నాము, మేము చూపించుకుంటున్నాం, కానీ ఆయన ఆయన మాకు అనుగ్రహించిన అయ్యా మీ గొప్ప అయ్యా తండ్రి అనుగ్రహించిన శ్రేష్టతను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా. ఉంది ప్రభా, అనేక పుట్టుల కంటే మీరు శ్రేష్ఠని, అనేక పక్షుల కంటే మీరు శ్రేష్ఠని మాట్లాడుతూ ఉన్నారు మీ స్తోత్ర తండ్రి. ప్రభా నాయన నాయన అయ్యా ప్రభా నాయన మమ్మల్ని కనికరించండి మహాప్రభు అయ్యా. నాయన మీకు ఆపనమ్మకంగా అనేక విషయాలు మేము చేస్తూ ఉన్నాం ప్రభా, దయచేసి మమ్మల్ని మన్నించండి, మమ్మల్ని మేము తగ్గించుకుంటూనే మమ్మల్ని మేము తిట్టుకుంటూనే ప్రభా అంతగానో మీకు నాయన అవమానకరంగా ఉన్నాం ప్రభా, దయచేసి మమ్మల్ని మన్నించు అని తండ్రి పెట్టుకుంటున్నాం దేవా. మీరైతే మమ్మల్ని కప్పండి మా ప్రభు, మీరు ఇచ్చిన శ్రేష్టమైన సహాయములు శ్రేష్టమైన మేలును అయ్యా ప్రభా, శ్రేష్టమైన ప్రభా ఏలును ప్రభా గుర్తిరిగి మిమ్మల్ని నిత్యము చూపించినట్టు మాకు భాగ్యం అనుగ్రహించండి నాయన. అవును తండ్రి నాయన సహాయం చేయండి, మీ యువ ప్రభు మీ ఆవరణలో గడపడానికి మేము అయ్యా నాయన విశ్వ చూపడానికి సహాయం చేయండి నాయన అయ్యా ప్రభా. అది 1,000 దినముల కంటే శ్రేష్టమని మీరు చదివిస్తున్నారు నాయన, మీ స్తోత్రాలు 2 వందలు చేస్తున్నాం ప్రభా అయా ప్రభా నాయన.
అయా ఇంకనునైనా తండ్రి అయ్యా మమ్మల్ని కనికరించి అయ్యా మీ వాక్యంతో అయ్యా ఉన్నతంగా మమ్మల్ని ఆరాధించడానికి కూడా సహాయం చేయండి మహాప్రభు. అయా ప్రభు అతి శ్రేష్టమైన గోధుమలతో మమ్మల్ని పోషిస్తున్నట్టున్నావు నాయన. అయా గొప్ప పర్వత మాకు దయచేయండి నాయన. అయ్యా ప్రభు అంత సమగ్రవాణి గుర్తిరిగి ప్రభుని ఆరాధించడానికి సహాయం చేయండి మా ప్రభు. అయా నాయన మమ్మల్ని నీతి మంత్రులుగా పెంచి అయా ప్రభు ఇచ్చినాయన అయా మాకు ఉన్నది ఇంకో కొంచెమైన నూనెయన అది ఎంతో శ్రేష్టమైనదిగా మీరు ఎంచుకున్నారు కాబట్టి తండ్రి అయా నాయన దానిలో కూడా నాయన మేము నమ్మకమైన వారంగా ప్రభా యథార్థ హృదయంతో మీ కృతజ్ఞత ఆసక్తులు చేస్తున్నా తండ్రి. ఇంకా నాయన ఎక్కువైన దీవెని మీ యొక్క నుండి మేము పొందుకోవడానికి సహాయం చేయండి మహాప్రభు. అయా తండ్రి ఎదురుగా నాయన అయా నరుల ఎదుట మిమ్మల్ని ఆశ్రయించే వారికి మీ ఎడల భయభక్తులు గల వారికి నాయన మీరు దాశించడం మేలత్తుగానో గొప్పదానికి మీ యొక్క సరిస్తుందిగా ప్రభు. అయా తండ్రి మేము పొందుకునే అర్హత మాకు దయచేసి నేను మమ్మల్ని అందరినీ బలపరచుకోను మా తండ్రి. నేను వాక్యాన్ని మా వ్యక్తిగా జీవితాలకు అనువైపు చేసి పలింపు చేయమని మా ప్రభు ఏ శ్రామంలోనే శృతించడుచున్నా పొందు తండ్రి. సుష్మా పాట పాడుతుండగా తన కాంతి సమర్పిస్తున్నా. నిన్నేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీ గర్విస్తాను. నిన్నేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను.
प्रार्थना चेस्तुन्ना సోత్రము 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 తండ్రి పరిశుద్ధ గొప్ప దేవుడా మంచి దేవుడా మహారక్షకుడు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు విడిగా జరిగించే వాళ్ళ నీకు వందనాలు అవును తండ్రి ఒక దినము నీ సందో గడపడం నీ ఆవరణలో గడపం 1000 దినాలు ఈ భూమి మీద ప్రతి ఎంతో కష్టార్థి దినాలు సంపాదించుకున్న దానికంటే ఎంతో శ్రేష్టము తండ్రి ఆ శ్రేష్టత నాకు అర్థమయ్యేలా చేయండి నాయన ఎన్నో శ్రేష్టమైన విషయాలు పంపించావు శ్రేష్టమైన కీర్తన శ్రేష్టమైన గోడము శ్రేష్టతతో కూడా కొంచెము ఇస్తున్నావు శ్రేష్టమైన సన్నిధి కూడా ఇచ్చేవుతండి మన ఈ శ్రేష్టమైన సన్నిధిని మేము అనుభవించడానికి సహాయపడి మమ్మల్ని శ్రేష్ఠంగా పిలిచినందుకు నీకు వందనాలు మా దృష్టికి మేము బెస్ట్ కాల్స్ అనుకుంటున్నాం బ్రష్లు అనుకుంటున్నాం మేము అయితే నీ దృష్టిలో మేము శ్రేష్ఠులు అని చెప్పావు తండ్రి నీకు వందనాలు ఎంత మంచి దేవుడు తండ్రి నీకు వందనాలు ఈరోజు నీ పాద సరళు విత్తపడిన విత్తనాలు బట్టి స్తోత్రాలు దశమ భాగం ప్రత్యేక అర్పణ మొక్కుబడి కామిక ఏదైనప్పటికీ దాని మీద నీ ఆశీర్వాదం వచ్చిందండి నాయన వారి చేతులు చాచి నిన్ను ప్రేమిస్తూ ఆరాధిస్తూ నీకు ఇచ్చేప్పుడు వారికి 30 వంతులుగా 60 వంతులుగా 100 వంతులుగా ప్రతిఫలం ప్రసాదించు ఈ కానుక సేవలో రాజ్య వ్యాప్తిలో ఆత్మల సంపాదనలో ఆత్మల పోషణలో నీకోసం జీవించటంలో ఉపయోగపడ్డ సహాయం చేసి తత్ఫలితాన్ని వీడందరికీ దయచేసి ప్రార్థిస్తున్నాను అప్పులు తెచ్చలేక వడ్డీలు వాయిదాలు కట్టుకుంటూ ఇబ్బంది పాలవుతున్న బిడ్డను కరుణించిన ఆయన కనికరించిన ఆయన వారి అప్పుల నుంచి వాళ్ళు విడుదల చేతండి వారికి సమృద్ధి దయచే నా గిన్నె నిండి పొందుతుందని చెప్పుకునే సమృద్ధి వారికి దయచే ఆధ్యాత్మికంగాను ఆర్థికంగాను ఆరోగ్య విషయంలోనూ వారు తినడానికి సహాయం చేయడం ప్రార్థిస్తున్నాము తండ్రి ఇప్పుడు వారు వారి గృహాలకు వెళ్తుండగా క్షేమము భద్రత ప్రసాదించు వారు ఎక్కి దిగుతున్న వాహనాల చుట్టూ ఈ దూతల కాపుదల ప్రసాదించు ఈ రోజంతా నీ వాక్యాన్ని ధ్యానిస్తూ మీలో కొనసాగడానికి సహాయం చేయండి మరోసారి సహవాసం మొదలైంది ఈ రోజు మీరు ఆకలి సంభవిస్తే ఆ రాజ్యంలో మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోవాలి యేసుక్రీస్తు అద్భుతమైన నమ్మకమైన నామములో ప్రతి మాట ప్రార్థిస్తున్నాము తండ్రి మాత్రం ఈ నామం పరిశుద్ధ పచ్చమనగా ఈ రాజ్యం వచ్చిన దాకా నీ చిత్తం పరలోకం మీద నెరవేర్చినట్టు భూమి మీద నెరవేరిన దాకా మా అనుదిన ఆహారం నేను మాకు దయచేయండి మా అపరాధం చేసి వాళ్ళని మేము క్షమించు ప్రకారం మా అపరాధం క్షమించు మమ్మల్ని శోధనలో తేక కీడును తప్పించుము రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవయ్యున్నవి తండ్రి పరమతండ్రి యొక్క ప్రేమ మన రక్షకుడు యేసుక్రీస్తు అద్భుతమైన కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము శాంతి సమాధానాలు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ మన మన కుటుంబాల్లో ఉన్న బిడ్డలు ఉంటుంది తోడే ఉండి వర్ధిల్ల చేయుగాక తండ్రి కుమార శుద్ధాత్మకు స్తుతి మహిమలు కలుగుగాక ఇప్పుడు ఎల్లప్పుడు అయినట్లు యుగముల తండ్రి కుమార శుద్ధాత్మకును రఘు స్తుతి మహిమలు కలుగుగాక వచ్చేసరికి కూర్చోండి ఒక నిమిషం ప్రార్థన గడపండి ప్రభు రోజు మీతో ఏం మాట్లాడాడు మరొక్కసారి మళ్ళీ రీకమిట్మెంట్ చేసుకోండి దేవుడు మిమ్మల్ని ఏ విధంగా దర్శించాడు అలాగే మళ్ళీ మనం సువార్త ప్రకటించే ద్వారా తెలవడానికి ప్రార్థన చేయండి కొత్త వారు వస్తే వాళ్ళని ప్రకటించండి ఒకరినొకరు ప్రోత్సహించుకోండి జాగ్రత్త సోషల్ డిస్టెన్స్ పాటించండి మరి మన దేశం నుండి మన ప్రపంచం నుంచి కరోనా తొలగిపోవాలని దేవుని కరుణ కావాలని ప్రార్థన చేయండి మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా అనారోగ్యంతో బాధపడితే వాళ్ళ కోసం ప్రార్థన చేయండి ఎవరైనా అప్పులు పాలైతే ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళ కోసం ప్రార్థన చేయండి మా తమ్ముడి భార్య జెస్సి మరి చాలా పెద్ద ఆపరేషన్ జరిగింది తను త్వరగా కోలుకోవాలని ప్రార్థన చేయండి జెస్సీ కోసం ప్రార్థన చేయండి అదే మీ చుట్టూ మీ ఇంట్లో రక్షణ లేని వారి కోసం ప్రార్థన చేయండి
సువార్త ప్రకటన కోసం ప్రార్థన చేయండి. ఇంకా ఏమైనా అంశాలు జ్ఞాపకం ప్రార్థన చేయండి. అందరినీ అందరూ పలకరించండి, అందరు క్షేమాలు కనుక్కోండి. నన్ను కూడా పలకరించి వెళ్ళాలని కోరుతున్నాను కాదు.